పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం అండి. మాది నా పేరు మోజెస్. నా అసలు పేరు మోజెస్ కాదు, నా అసలు పేరు పరశురామ్ చౌదరి. నేను చిన్నతనం నుంచి క్రైస్తవుని కాదు, ఒక విగ్రహ సంబంధమైన కుటుంబంలో పుట్టి పెరిగాను. పాస్టర్లు అంటే కొద్దిగా చిన్న చూపు ఉండేది. నా చిన్నతనంలో మా ఊర్లో చర్చ్ కానీ పాస్టర్ కానీ ఎవరూ లేరు. 1980 ఆ ప్రాంతంలో నేను 10 ఏళ్ళ వయసు అప్పుడు ఒక పాస్టర్ గారు సువార్త చెప్పడానికి వచ్చారు. సాధారణంగా పాస్టర్లు సువార్త చెప్పేటప్పుడు ఒక రకమైన క్లెర్జీ లాంగ్వేజ్ వాడతారు, తెలుగే కానీ ఆ తెలుగును కొంచెం వెరైటీగా మాట్లాడతారు. గ్రామాల్లో మీకు 30 సంవత్సరాల వెనక్కి వెళితే పాస్టర్ల ప్రసంగాలు మీకు జ్ఞాపకం ఉండి ఉంటాయి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అని అంటే ఆ పాస్టర్ గారు ప్రత్యేకించి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అని ఇట్లా చెప్తుంటే, మాట్లాడే తెలుగే కదా, చక్కగా సరళంగా మాట్లాడవచ్చు కదా, ఎందుకు ఈ మాటలు నేను ఇట్లాగా కిందకి పైకి ఎరగొడుతున్నాడని ఎప్పుడన్నా కూటమి పెడుతుంటే అట్లా దూరంగా నిలబడి చూస్తుండేవాడిని. ఆయన ఎట్లా ప్రసంగం చేశారో చూసి స్కూల్లో టీచర్ బయటికి వెళ్ళంగానే పాస్టర్ని ఇమిటేట్ చేసేటవాడిని. ఇలాగ ఎప్పుడైనా ఇమిటేట్ చేయడానికన్నట్టు ఆ చర్చ్కి ఆ పాస్టర్ మీటింగ్లు దూరంగా చూస్తూ ఉండేవాడిని. మా బంధువుల అమ్మాయి, ఒక అమ్మాయి అప్పుడు ప్రార్థనకు వెళ్తుంది. ఆమె అనుకున్నారు నేను ఏదో ఇంట్రెస్ట్గా చూస్తున్నాను అనుకుని, వారు ఎందుకు దూరంగా నిలబడి చూస్తావు, చర్చికి తీసుకుపోతాను వస్తావా అంది. వస్తానక్క అన్న. నా ఉద్దేశం ఏంటంటే దగ్గరగా నిలబడి యాక్షన్ నేర్చుకోవచ్చు, ఇంకా బాగా నేర్చుకోవచ్చని. సరే, అందరికంటే ముందుకు పోయి చర్చికి పోయి కూర్చున్నా. చర్చ్ అంటే ఏమీ లేదు, ఒక ఇంట్లో పెద్ద హాల్లో ప్రార్థన జరిగేది, ముందు కూర్చున్నా. రోజు యాక్షన్ చేసే ఆ పాస్టర్ గారు ఆ రోజున యాక్షన్ చేయట్లే. ఆయన చాలా విటీగా ఉండేవారు, చాలా పొట్టిగా ఉంటారు, సన్నగా నల్లగా, తలకాయ పెద్దది, బట్టతల. మీరు ఎవరైనా నాగుల్లంక రాజుల ప్రాంతానికి చెందిన వాళ్ళు అయితే నాగుల్లంకలో ఇప్పుడున్నారు ఆ పాస్టర్ గారు అనమాట. ఆయన మా ఊర్లో పరిచర్య చేసేటోళ్ళు అనమాట. అయితే ఆ గ్రామంలో అట్లా చెప్తూ ఉన్నప్పుడు మొదటిసారిగా చర్చికి వెళ్ళి కూర్చున్నాను. చర్చిలో యాక్షన్ చేయట్లే, 115 కీర్తన తీసుకుని ఆయన బోధిస్తున్నారు. అన్యజనుల విగ్రహాలు, మనుషుల చేతి పనులు, కాళ్ళుండి నడవు, కళ్ళుండి చూడు, నోరుండి మాట్లాడు, చేతులుండి పనిచేయు, ఇట్లా చెప్తున్నా నాకు ఎక్కడో కొత్త కొత్త ఉడుకుపోతుంది. అది చెప్పుకుంటే వాళ్ళ దేవుని గురించి అలా చెప్పుకోవాలి, కానీ మా దేవుని ఎందుకు తిడతాడు ఈయన? నా లిమిటెడ్ వొకాబులరీలో క్రిటిసిజం అనే మాట్లాడు. హీ జస్ట్ యూసింగ్ సమ్ బ్లాస్ఫెమీ ఓవర్ మై గాడ్. ఇఫ్ యూ వాంట్ టు ప్రీచ్ అబౌట్ హిస్ గాడ్, లెట్ హిమ్ ప్రీచ్ అబౌట్ హిస్ గాడ్, బట్ హీస్ నాట్ సపోజ్ టు క్రిటిసైజ్ మై గాడ్. చాలా కోపం వచ్చి బయటికి వెళ్ళిపోయాను. బయటికి వెళ్ళిన తర్వాత నన్ను ప్రార్థన తీసుకెళ్ళిన ఆమె వెనక్కి వచ్చి, ఒరే పాస్టర్తో ప్రార్థన చేయించుకోరా, చదువు బాగా వస్తుంది అంది. చదువు సంగతి తర్వాత లేక అని చెప్పి సీరియస్గా లోపలికి పోయి పాస్టర్ని అడుగుతున్నా. అంత ధైర్యం ఏంటంటే కులగర్వం, మా ఊరందరూ మా కులం వాళ్ళే, అందరూ చుట్టాలే, ధనగర్వం, మేము బాగా డబ్బు ఉన్నవాళ్ళము, పాస్టర్లు అంటే ఏదో కోడిగుడ్ల కొరకు, బియ్యం కొరకు, కోడి మాసం కొరకు వస్తారు. అంటే ఇప్పుడు నేను పాస్టర్నే, అప్పుడు అట్ట కొనుక్కునేవాడిని పాస్టర్ల గురించి. కానీ ఈ కులగర్వం ధనగర్వం కాకుండా ఇంచుమించు నిన్న 10 ఏళ్ళ వయసులో ఎంత ఎత్తో ఆ పాస్టర్ కూడా అంతే ఎత్తు, పొట్టి పాస్టర్ గారు అని పిలిచేవాళ్ళం. ఈ నన్నేం చేస్తారులే అని ఇంకొక ధైర్యం. చాలా సీరియస్గా పాస్టర్ని అడుగుతున్నాను, మీరు మీ దేవుని గురించి చెప్పుకుంటే చెప్పుకోవాలి, కానీ మా దేవుణ్ణి మీరు ఎందుకు తిడుతున్నారండి అని. చిన్నపిల్లలకు ఉక్రోషం వస్తే పెద్దవాళ్ళు కొంచెం నవ్వు వస్తుంది. నేను ఉక్రోషంగా మాట్లాడినిచ్చి ఆయన నవ్వుతూ అంతా అయిపోయిన తర్వాత, బాబు నేను ఒక ప్రశ్న అడుగుతానన్నాడు. వెరీ సింపుల్ లాజికల్ క్వశ్చన్. ద క్వశ్చన్ హీ ఆస్క్డ్ ఈస్, నిన్ను చేసినవాడు నీకు దేవుడా, నువ్వు చేసుకున్నవాడు నీకు దేవుడా? చాలా సింపుల్ క్వశ్చన్. హూమ్ డూ యూ కన్సిడర్ ఎస్ గాడ్, ద వన్ హూ క్రియేటెడ్ యూ ఆర్ ద వన్ హూ క్రియేటెడ్ బై యూ? సో ఫర్ దాట్ క్వశ్చన్ వితౌట్ ఎనీ హెసిటేషన్ ఐ జస్ట్ ఆన్సర్ ద పాస్టర్, పాస్టర్ ఐ ట్రీట్ సమ్ వన్ గాడ్ హూ క్రియేటెడ్ మీ, నాట్ ద వన్ హూ క్రియేటెడ్ బై మీ. Then he said, what you said is right. There is a creator and creation. We are supposed to worship the creator and not the creation. Srishtikartanu aaradhinchali, srushtini kaadu. Nenu antaku mundu annanu, meme edhi bomma vetti poojisthamandi, ikka naaku ee bomma ganapadataledu, ee nalla pustakanu poojistunnara, deeni bible antaram teliyadu, andra chethulo nalla taste undi, ee nalla pustakanu meeru poojistunnara ani nenu adigaanu. ఆయన అన్నారు, ఇది నల్ల పుస్తకం అన్నావు కదా, దిస్ బ్లాక్ బుక్ వీ కాల్ ఇట్ బైబిల్ అండ్ దిస్ టెల్స్ అబౌట్ ది క్రియేటర్. అప్పుడు నాకు కొంచెం ఇంట్రెస్ట్ అయింది. అయితే విగ్రహారాధన అంతా విడిచిపెట్టలేదు. నా ఫస్ట్ ఎన్కౌంటర్ అనమాట అది. మా ఊరు నర్సాపురానికి ఒక 5 కిలోమీటర్ల దూరంలో దర్బరేవు అని ఒక పల్లెటూరు. అక్కడి నుంచి మా హై స్కూల్ చదువుల నిమిత్తం మేము నర్సాపురం వచ్చేసాం. 1980లో మా ఊరు ఎలిమెంటరీ స్కూల్ వరకు ఉండింది. నర్సాపురం వచ్చిన తర్వాత ఒక ఏరియాలో ఉండేవాళ్ళం, హిందువులు చుట్టుప్రక్కల, ముస్లిమ్స్, చాలా విగ్రహార్థన చేసేవాడిని. ఏ రోజైతే ఆ భక్తి నేను చేస్తూ ఉండేవాడిని. అట్లా ఉంటుండగా
1983లో ఐ వాస్ ఇన్ 9th స్టాండర్డ్ 13 ఇయర్స్. ఒక రోజున నా కుడి మోకాలు దిగువన ఒక ముదురు గోధుమ రంగులోని ఒక థిక్ బ్రౌన్ కలర్ ప్యాచ్ బయలుదేరింది. నేను అనుకున్నాను దెబ్బ తగిలి గాయం మానిపోయిన తర్వాత ఆ మచ్చ మిగిలితే ఎట్లా ఉంటుంది, అలాగే ఉంది. బట్ ఎస్ డేస్ గోస్ అని కీప్ ఆన్ ఎక్స్పాండింగ్. మా మదర్ అన్నారు, ఒరే దెబ్బ తగిలిన మచ్చ అయితే పూర్తిగా పోవాలి, ఇది పెరుగుతుందిరా, ఏదైనా పొరపాటేమో, బెటర్ గో అండ్ చెక్ విత్ ద డాక్టర్. సో ఐ వెంట్ టు ద హాస్పిటల్, నర్సాపురం బయట బెతస్తా లెప్రసీ హాస్పిటల్ అని ఒక హాస్పిటల్ ఉంటుంది, అక్కడ డెర్మటాలజిస్ట్ ఉంటారు, చర్మ వ్యాధులకి అక్కడ చూపించుకోవాలంటే. నేను ఒక్కనే వెళ్ళాను. ఒక్కనే వెళ్తే డాక్టర్ ఒక కాటన్ తీసుకుని ఈ టెస్టెడ్ ఆన్ దట్ ప్యాచ్, దెర్ వర్ నో ఫీలింగ్స్ బిసైడ్స్ ది ప్యాచ్ ఐ హ్యాడ్ ఫీలింగ్స్. దెన్ హీ టుక్ ఎ మ్యాచ్ స్టిక్, టెస్ట్ చేశాడు, స్పర్శ లేదు, ప్రక్కన నాకు స్పర్శ తెలుస్తుంది. ఫైనల్ హీ టుక్ ఎ పిన్ అండ్ పిన్ ఆన్ ది ప్యాచ్, దెర్ వాజ్ నో పెయిన్, బట్ బిసైడ్స్ ది ప్యాచ్ ఐ హ్యాడ్ పెయిన్. సో ఫైనల్లీ ఆయన ఒక స్కిన్ స్పీర్ అని ఆ స్పీర్ టెస్ట్ చేస్తారు. ఒక వైట్ పార్టికల్ తీస్తారు, 1/8 మైక్రాన్ స్కిన్ కట్ చేస్తే ఒక వైట్ పార్టికల్ వస్తుంది, విచ్ ఇస్ కాల్డ్ స్కిన్ స్పీర్. దాన్ని టెస్ట్ చేసి మా రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ తీసుకుని డాక్టర్ కొప్పర్తి వేణుగోపాలరావు గారు అని ఆ సెకండ్ పిల్లలు రేవికెళ్ళే దారిలో జానకి నర్సింగ్ హోమ్ పాతమిడి గారు అంటారు నర్సాపురంలో, ఆ హాస్పిటల్ మా డాక్టర్ గారు, మా ఫ్యామిలీ డాక్టర్ అన్నమాట. ఒక్కనే నేను రిపోర్ట్ తీసుకుని హాస్పిటల్ పోయిన. హాస్పిటల్ పోతే ఆయన కూడా ఇవే టెస్టులు చేసి, ఒకసారి హాస్పిటల్లో ఒక కారిడార్ ఉంటుంది పరుగు పెట్టి రమ్మని చెప్పి గదిలో పిలిచి తలుపులన్నీ బంద్ చేసి ఫ్యాన్ బంద్ చేశారు. ఒళ్ళంతా చెమట పట్టింది, కానీ అక్కడ నాకేమి చెమట పట్టలే. ఇక నాకేమి చెప్పకుండా మరుసటి రోజు మా ఫాదర్ని తీసుకురమ్మన్నారు. మన్నాడు మా ఫాదర్ని తీసుకుని వెళ్ళాను. డాక్టర్ గారు అడుగుతున్నారు, చౌదరి గారు మీ ఫ్యామిలీలో ఎవరికైనా లెప్రసీ ఉందా, కుష్టు వ్యాధి ఉందా అని. మా ఫాదర్ అన్నారు, లేదండి ఎవరికి. సో డాక్టర్ టోల్ హిమ్, ఐ డోంట్ నో వై అండ్ హౌ, బట్ యువర్ సన్ హీ గాట్ ఇన్ఫెక్టెడ్ టు లెప్రసీ, బట్ డోంట్ లెట్ హిమ్ నో అబౌట్ ఆల్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ది డిసీజ్, తెలిస్తే వాళ్ళ మైండ్ సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి ఏగాహెచ్చన కన్నా పాల్పడతాడేమో అని చెప్తూ, 5 సంవత్సరాలు కనుక ఆపకుండా మందులు వాడితే, రోజు 7 రకాల మందులు కాంబినేషన్ ఆఫ్ సల్ఫర్ డ్రగ్స్ వాడితే పెరుగుతూ వస్తున్న ఈ పెరుగుదల ఆగిపోతుందేమో, అంత తప్ప మచ్చ మాత్రం పూర్తిగా పోదు, ద మెడిసిన్ విల్ యూస్ఫుల్ టు హిమ్, సో దట్ అదర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ మే నాట్ బి ఇన్ఫెక్టెడ్ టు ద డిసీజ్, బట్ దట్ ప్యాచ్ మే నాట్ గో. When I had, though I may not understood all the consequences of that disease, at least I know some of the consequences. So all of a sudden the fear entered in my mind. If my classmates came to know that I got infected with leprosy, will they allow me to sit along with them? And on every Friday, the leprous people from surrounding villages, they used to come into my town for begging. So am I going to be like one of them someday, like a beggar in the streets? So all these kinds of fear entered in my mind and I don't want to live as a leper. I try to put an end to my life by committing suicide. I don't know how to commit suicide. Even ఎట్లా చచ్చిపోవాలో కూడా నాకు తెలియదు. రైలు పట్టం మీద తలపడితే చచ్చిపోతారని మాత్రం నాకు తెలుసు. ఆ రోజున నర్సపూర్ ఎక్స్ప్రెస్ కింద తలపెడదామని చెప్పి నర్సాపురం రైల్వే స్టేషన్కి వెళ్ళాను. ఇట్ వాస్ సో క్రౌడెడ్ విత్ ద పీపుల్, సో ఐ వాక్ అలాంగ్ ది ట్రాక్ టు ద అవుటర్ సిగ్నల్ వేర్ నోబడీ ఈస్ దేర్ అండ్ వెయిటింగ్ ఫర్ ద ట్రైన్ టు కమ్. యూజువల్ ఇన్ దోస్ డేస్ ద ట్రైన్స్ యూస్ టు రన్ విత్ స్టీమ్ ఇంజిన్స్ మేకింగ్ లాట్ ఆఫ్ సౌండ్ అండ్ స్మోక్. అంతవరకు వెళ్ళి వెయిట్ చేస్తున్నాను, ట్రైన్ వస్తుంది, కానీ పెద్ద శబ్దం చేసుకుంటూ వచ్చేటప్పటికి భయం అనిపించింది. తల పెడదాం అనుకున్నామని అట్లాగే ఐ స్టుడ్ బై ది ట్రాక్ అండ్ ద ట్రైన్ ప్యాస్డ్ బై. నేను ఇంటికి వచ్చాను చచ్చిపోయే ధైర్యం లేక, సరే మెడిసిన్ వాడాలని చెప్పి నేను నిర్ణయించుకున్నా. ఆ రోజు రాత్రి మా ఇంట్లో జరిగిన ఒక సంగతి, నాకు ఒక అన్నయ్య, ఇద్దరు ఒకే గదిలో పడుకునే వాళ్ళం, అమ్మ చూసి ఏడుస్తున్నారట, నేను అన్న ప్రక్కన పడుకుంటే నాకున్నది వాడుకోరా అంటుకుంటుందేమో, మరి వేరే పడుకోరా అంటే ఎందుకు అమ్మ ఈ రోజు నుంచి నన్ను సెపరేట్ చేసిందని బాధపడతానేమో, తల్లి మనసు కదండి, షీ కెనాట్ డినై ఈవెన్ మై బ్రదర్ ఆర్ మీ. దెన్ షీ లుక్డ్ ఎట్ ఆల్ ద ఐడల్స్ దట్ యూజ్ టు వర్షిప్ హ్యాంగింగ్ ఫ్రమ్ ది 4 కార్నర్స్ ఆఫ్ ది వాల్స్ ఆఫ్ ది రూమ్. ఒక్కొక్క ఆ దేవుడు దేవత విగ్రహం వైపు పటం వైపు తిరిగి, నా బిడ్డ నీకు ఇంత భక్తి చేశారు కదా, నా బిడ్డను మీరు బాగు చేస్తారా అని అందరినీ ఒక్కొక్క తర్వాత ఒకరిని అందరినీ మేము పూజలు చేసే వాళ్ళందరినీ అడుగుతుందట. సో అవర్స్ టుగెదర్ షీ ప్రొయిడ్ నథింగ్ వాట్ హ్యాపెన్ వాజ్ హ్యాపెన్. ఫైనల్లీ సమ్ హౌ షీ రిమెంబర్డ్ జీసస్. అప్పటికి అమ్మకి బోధకాలు ఉండేది. మన ప్రాంతంలో చాలామందికి ఉంటుంది ఫిలేరాసిస్ అంటారు, సెల్ఫెంట్ ఫుట్ లెగ్ కాలు ఎడమ కాలు బాగా వాచిపోయింది. అప్పుడు మా పెద్దమ్మ అమ్మ అక్క ఒక ఆమె విశ్వాసి అమ్మతో చెప్పారట, యేసు ప్రభుని ప్రార్థించుకుంటే యేసు ప్రభుని బోధకాలు కూడా తగ్గిస్తాడు అని. మా అమ్మకి ఇష్టపడలే, వేరు మన మతం కాదు, ఇది వేరే మతం చెప్తుంది, మనకు ఎందుకులే అని చెప్పి ఆమె అసలు పట్టించుకోలేదు. కానీ ఈరోజు జ్ఞాపకం వచ్చి మా అక్క చెప్పింది యేసు ప్రభు బాగు చేస్తాడని. సో ఐ డినై టు ప్రే ఫర్ మై సెల్ఫ్, సో దిస్ ఈజ్ సంథింగ్ ఫర్ మై సన్, ఐ ట్రైడ్ విత్ ఆల్ దీస్ గాడ్స్ నథింగ్ ఈజ్ హ్యాపెన్, సో వై కాంట్ ఐ ట్రై విత్ జీసస్.
ఆమెలో ఆమె ఆలోచన చేసుకుని, షీ డోంట్ నో హౌ టు ప్రే టు జీసస్. మా ఇంట్లో బైబిల్ కానీ, బైబిల్ వెర్స్ కానీ, లేదా ఫోటో కానీ, క్రాస్ కానీ, అట్లాంటివి నథింగ్ రిప్రజెంట్ క్రిస్టియానిటీ అట్ మై హోమ్. అండ్ షీ డోంట్ నో హౌ టు అడ్రస్ జీసస్. ఈవెన్ ఎట్లా పిలవాలో కూడా తెలియదు. బట్ చిన్నగా నోరు తెరిచి, ఓ యేసు ప్రభువా, మా అక్క పూజించే దేవుడా, బికాస్ హర్ సిస్టర్ ఇస్ ఎ బిలీవర్, సో షీ వాంట్ టు మేక్ ఎ లాంగ్ రిలేషన్, జీసస్ మై సిస్టర్స్ గాడ్, వుడ్ యూ హెల్ప్ మై సన్. ఎప్పుడైతే యేసు ప్రభువా అని పిలుస్తూ ఉండగానే, అకస్మాత్ ఇట్ వాజ్ నాట్ హర్ డ్రీమ్, ఇట్ వాజ్ నాట్ హర్ విజన్, వైల్ షీ వాజ్ వాచింగ్ విత్ హర్ ఫిజికల్ ఐస్, ఆల్ ఆఫ్ సడన్ ద హోల్ రూమ్ దట్ వీఆర్ స్లీపింగ్ ఇన్, ఇట్ వాజ్ ఫీల్డ్ విత్ ఎ బ్రైట్ లైట్. In that bright light, a hand that was glowing came and touched the leg where the leprous patch was located, and came all through my body and blessed my head and disappeared. అమ్మ అనుకున్నారట, అరే ఇన్ని దేవుళ్ళు పట్టి పిలిచాను కదా, ఏమీ జరగలేదు, యేసు ప్రభు అంటే అద్భుతం జరిగింది, యేసు ప్రభు లేదో శక్తి ఉంటుందేమో అనుకుని. మరుసటి రోజు నాతో అన్నారు, రే మనం చర్చికి వెళ్తే బాగుంటుందేమో. సరే, మాకు చర్చ్ ఎక్కడుందో కూడా తెలియదు. మా దగ్గర పనిచేసే ఒక అతను, హీ టుక్ మై మామ్ అండ్ మై సెల్ఫ్ టు ద చర్చ్ వన్ సండే మార్నింగ్. వీ డోంట్ నో ద టైమింగ్స్ ఎయిదర్. బై ద టైమ్ యూ గెట్స్ ఎయిర్ ఆల్మోస్ట్ క్లోజింగ్ ప్రేయర్. సో ఐ వెంట్ ఇన్ అండ్ ఎవ్రీబడి నీలింగ్ డౌన్ టు ద గ్రౌండ్ అండ్ దేవర్ ప్రేయింగ్. ఐ ఆల్సో నెల్ డౌన్. మోకరించిన వెంట నాకు తెలియకుండా ఏడుపు వస్తుంది. అరే ఎందుకు ఎంతమందిలో సిగ్గు లేకుండా ఏడుస్తున్నానని చెప్పి ఐ ట్రై టు కంట్రోల్ మై సెల్ఫ్, but I could not able to control. Then all the sins they were committed by me in my past, they were running like a tape before my eyes, frame by frame, frame by frame. I could not escape from any of those because they were just committed by me only in my past. So na telikundane oka pachchatapam antaru kada, atlanti dochi prabhu nijame nina tappu chesanu, ఆ పాపం చేస్తాను, నన్ను క్షమించు అని చెప్పి యేసు ప్రభువు నాకు చూపిస్తున్న ప్రతి పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకుంటూ నేను క్షమాపణ అడగడం ప్రారంభించాను. ప్రార్థన అయిన తర్వాత అండి, నా మనస్సు ఎంత ప్రశాంతంగా అయిపోయిందో. ఐ మే నాట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ క్లియర్లీ, బట్ ఐ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్ టీవీ నౌ. యేసు ప్రభు ఏమిస్తాడో ఆ రోజు నాకు అర్థమైంది. ఆయన ఎంతో ప్రశాంతమైన పరిస్థితిని నా హృదయంలో కలుగు చేశారు. సరే ఇంటికి వచ్చి అమ్మతో అన్నాను, అమ్మ నేను మెడిసిన్ వాడ్ను, యేసు ప్రభు బాగు చేస్తారని చెప్పి నేను నమ్మకం కలిగింది అన్న. అమ్మ, సరే నీకు ఇష్టమైతే అట్లనే చేయి, నీకు ఫెయిత్ ఉంటే అని. సో ద వెరీ డే ఆ మిగతా పటాలు ఫోటోలని తీసి ప్రక్కన పెట్టేశారు. వీ టుగెదర్ బిగాన్ టు ప్రే. ఆదివారం ప్రార్థించాం, సోమవారం ప్రార్థన చేసాం. సో ట్యూస్డే ద పాస్టర్ ఆస్క్ టు ఫాస్ట్ అండ్ ప్రే, సో వీ డిడ్ సో. వెన్స్డే వీ ప్రేడ్ అండ్ థర్స్డే ఆల్సో. థర్స్డే మార్నింగ్ వెన్ ఐ వోక్ అప్ అండ్ లుక్డ్ అట్ మై లెగ్, దెన్ ఐ ఫౌండ్ ఎ చేంజ్ ఇన్ ద కలర్ ఆఫ్ ది ప్యాచ్. ఇట్ వాజ్ ఇన్ థిక్ బ్రౌన్ కలర్, నౌ ద కలర్ ఈజ్ ఫేడ్ అవుట్. అమ్మకు బోధకాలని చెప్పాను కదా, ఐఎమ్ ఎస్ షీ నెవర్ కన్సిడర్ అబౌట్ హర్ లెగ్, ఆల్ హర్ ప్రేయర్స్ ఆర్ ఫర్ మీ ఓన్లీ. అడగకపోయినా కానీ ఆ బోధకాలు కొంచెం వాపు తగ్గింది. దేవునికి స్తోత్రం చెప్పుకున్నాం. ఆ మరుసటి రోజు ఫ్రైడే నా కాళ్ళ మీద మచ్చ రంగులో ఇంకొంచెం మార్పు, అమ్మ బోధకాలు కూడా వాపు తగ్గింది. శనివారం ఉదయాన్నే సాటర్డే మార్నింగ్ లేచి చూచే వరకు అప్పట్లో షార్ట్స్ మీద ఉంటాం. ఉదయాన్నే కాళ్ళు వంక చూడడం, నా గురించి నేనే పీటీ ఫీల్ అవ్వడం, యాడ్ అవ్వడం, అది నా దినచర్య అన్నట్లు. అయితే ఆ రోజు నేర్చి నా కాలు వంకు చూచేటప్పటికీ నా కాలు మీద ఏ విధమైన మచ్చ లేదండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. డాక్టర్ గారు 5 సంవత్సరాలు ఆపకుండా మెడిసిన్ వాడితే అది పూర్తిగా పోదన్న వ్యాధి, యేసు ప్రభు నన్ను ముట్టినందువల్ల 3 రోజుల్లో సంపూర్ణంగా బాగుపడ్డాను. నేను మాత్రమే కాదు, అమ్మ బోధకాలు కూడా ఇట్ బికెమ్ కంప్లీట్లీ నార్మల్ విత్ ఇన్ 3 డేస్. ఇలాంటి సాక్ష్యాలు ఇంతకుముందు ఎవరన్నా చెప్తుంటే అనుకునేవాడిని, ఈ పాస్టర్ల ముందు ట్రైనింగ్ ఇస్తారేమో, నువ్వు ఇట్లా చెప్పు, నువ్వు ఇట్లా చెప్పు అని, లేకపోతే నిజంగా ఇట్లా జరుగుతుందా అనుకునేవాడిని నేను. ఎవరో చెప్పారు, సెక్రెట్ పిల్లన్నారు కదా, దారిలో ఆగండి. మా తాతయ్య పేరు రుద్రే చౌదరి, నా పేరు పరశురామ్ చౌదరి, డాక్టర్ కొప్పర్తి వేణుగోపాలరావు గారు పక్కనే ఉంటుంది హాస్పిటల్. ఏమన్నా రుద్రే చౌదరి గారు మనకి ఇట్లా జరిగిందా లేదంటే ఆయనే చెప్తాడు. ఈ రోజున స్టిల్ ద డాక్టర్ హూ డయాగ్నోస్డ్ మీ విత్ లెప్రసీ స్టిల్ హీస్ ప్రాక్టీసింగ్ హిస్ మెడిసిన్ ఇన్ మై టౌన్. ఆయన అంటాడు, ఎస్ వన్స్ అప్ అన్ అ టైమ్ ఈజ్ లెపర్ బట్ ఈజ్ నో మోర్ హ్యావింగ్ లెప్రసీ, ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. నేను చెప్తున్నాను ఏం జరిగిందంటే, యేసు ప్రభు ముట్టుకుని నన్ను బాగు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన వాళ్ళు, యేసు ఇచ్చిన ఈ స్వస్థత నా జీవితంలో అది ఒక అద్భుతమైన విషయం. కానీ ఇంక నిజం చెప్పాలంటే, ఆ స్వస్థత వలన ఐ క్విట్ వర్షిపింగ్ ద ఐడల్స్ అండ్ స్టార్ట్ అటెండింగ్ ద చర్చ్. అంతకు మించి నాకు రక్షణ అంటే ఏంటో తెలియదు. ప్రభు నమ్ముకున్నామంటే చాలామంది ఇలాగే అంటారు, రక్షణ అంటే ఏంటో తెలియదు. సో ఐ వాజ్ లైక్ ఎ నేమ్ సేక్ క్రిస్టియన్, నామినల్ క్రిస్టియన్ ఫర్ ఆల్మోస్ట్ 3 ఇయర్స్, నా 13th ఇయర్ నుంచి 16th ఇయర్ వరకు. అయితే 16 సంవత్సరాల వయసులో 1986లో
నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను నర్సాపురం వైన్ కాలేజీలో. ఫస్ట్ ఇయర్ చదువుతున్న అక్టోబర్ 18th నైట్ అప్పట్లో క్యాజువల్గా ఒక క్యాసెట్ టేప్లోంచి ఒక పాట వింటున్నాను. ఆ పాట ఏంటంటే, రేపని ఎల్లుండని వాయిదా వేస్తావు, నేటి రాత్రియే ప్రాణం పోతే ఏమైపోతావు, మారు మనసు పొందవా, ప్రభుని కృపను పొందవా, కరములెత్తి ప్రభుని కడకు అడుగువేమయ్యా, హృదయశుద్ధి నొందిన నీకెంతో మేలయ్యా అని ఒక పాత పాట ఒకటి వినిపిస్తూ ఉంది. సరే విన్నాను, నిద్రపోతున్నాను, నాకు నిద్ర పడతలేదు, ఎవరో నన్ను అడుగుతున్నారు, యు ఆర్ జస్ట్ ప్రొకాస్టినేటింగ్ టు టేక్ ఎ డెసిషన్ ఫర్ సాల్వేషన్ సేయింగ్ టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో, బట్ ఇఫ్ యు డై టు నైట్ వే ఆర్ యూ గోయింగ్ టు స్పెండ్ your eternity. I was thinking, I'm only 16 years, why should I consider about my death at this very young age? So I'm rolling down different sides of the bed and try to get sleep, but I could not able to get sleep. Again and again, the question is hanging over in my mind. If you die tonight, where are you going to spend your eternity? Nen cheptunnanu charchiku pothunnanu kada ani charchiku pothunnaa sare chachipothe ekkadiki pothavu anukuntunnada swaram. నేను ఇంక తట్టుకోలేకపోతున్నా, నాకు అర్థమైంది, చర్చికి వెళ్తే సరిపోదు, కానుకి ఇస్తే సరిపోదు, పాట పాడితే సరిపోదు, రక్షణ పొందాలి అని. ద వెరీ నైట్ ఐ నో ద లాస్ట్ ప్రెసెన్స్ వాజ్ దేర్, నోబడీ ఇస్ అరౌండ్ అండ్ నో ప్రీచింగ్ వాజ్ ప్రీచ్డ్, నో సర్వన్ వాజ్ ప్రీచ్డ్, నో ఆల్టర్ కాల్ వాజ్ గివెన్. దేవుని సన్నిధి అక్కడ ఉందని నాకు తెలిసి నా అంతరం నేనే మోకరించి అర్ధరాత్రి అక్టోబర్ 18th రాత్రి నా చేతులు ఎత్తి నా జీవితాన్ని ప్రభుకు సమర్పించుకుని ఆయన నా స్వంత రక్షకునికి అంగీకరించాను. ఐ కెన్ టెల్ యూ దట్ వాజ్ ది బెస్ట్ డెసిషన్ దట్ ఐ హెవర్ మేడ్ ఇన్ మై లైఫ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 16. అట్ ది ఏజ్ ఆఫ్ 17 ప్రభు నన్ను సేవకు పిలిచారు. అయితే నాకు ముందు చెప్పాను కదా, ఈ పాస్టర్లు అంటే ఇట్లాగ వికరించేవనని, నన్ను ఎవడన్నా అలాగే అంటాడు మరలా. కాబట్టి ప్రభువా, నేను ఉద్యోగం చేసి డబ్బులు ఇస్తాను తప్ప నేను మాత్రం సేవ చేయనులే అన్నట్టు. కానీ నా జీవితంలో ప్రభు యొక్క పిలుపుకు లోబడాల్సి వచ్చింది. మరి 18th సంవత్సరం నుంచి 1988 నుంచి మరి కంప్లీట్గా దేవునికి సేవలో కొనసాగడానికి ప్రభు సహాయం చేశారు. గత 30 సంవత్సరాలుగా మరి ఆయా చోట్ల పరిచర్య చేయడానికి, మరి మొదటి 10 సంవత్సరాలు నర్సాపురంలో 1991 చర్చ్ ప్లాంటింగ్ స్టార్ట్ చేశాము. సో 2001 వరకు ద లార్డ్ ఎనేబుల్ మీ టు ప్లాంట్ 10 చర్చెస్ ఇన్ అండ్ అరౌండ్ మై టౌన్. దెన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2002 హీ ఎక్స్పాండెడ్ మై విజన్ టు బి ఎ మిషనరీ, కాల్ మీ టు బి ఎ మిషనరీ ఎవాంజలిస్ట్ అమాంగ్ ది ఇండియన్ డయాస్పోరా హూ స్కాటర్డ్ డిఫరెంట్ కంట్రీస్ ఆఫ్ దిస్ వరల్డ్. ద ఓన్లీ ఇండియన్ లాంగ్వేజ్ ఐ నో దట్ టైమ్ ఈజ్ తెలుగు. కాబట్టి తెలుగు వాళ్ళు ఎక్కడున్నారని వెతుకుతుంటే మిడిల్ ఈస్ట్లో ఉన్నారు, మిడిల్ ఈస్ట్లో చర్చిలు కూడా ఉన్నాయి. అయితే ఫారెస్ట్ ఏషియాలో అక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా కానీ చర్చ్ లేదు. మరి ప్రభు ఇచ్చిన ప్రత్యేకమైన పిలుపును బట్టి 2002 నేను సింగపూర్ వెళ్ళిపోవడం జరిగింది. సింగపూర్ వెళ్ళి నోబడి ఇన్ ది ఎయిర్పోర్ట్ ఈవెన్ టు రిసీవ్ మీ, ఐ డోంట్ నో వేర్ ఐఎమ్ గోయింగ్ బికాస్ ద లార్డ్ ఆస్క్ మీ టు గో. సో ఐ జస్ట్ అప్రోచ్ ద ట్రావెల్ ఏజెంట్ అండ్ టు గెట్ విజిట్ వీసా. ఐ ల్యాండ్ ఇన్ ద సింగపూర్ ఎయిర్పోర్ట్ వితౌట్ నోయింగ్ వేర్ టు గో. ఇక్కడైతే ఇప్పుడైతే ఎవరో ఒకరు రిసీవ్ చేసుకోవడానికి వస్తారు, అక్కడ రిసీవ్ చేసుకున్న కూడా ఎవరూ లేరు. అట్లాంటి సమయంలో ద లార్డ్ బ్లెస్డ్ మై ఫెయిత్ అండ్ హీ ఎనేబుల్డ్ మీ టు స్టార్ట్ ది ఫస్ట్ తెలుగు స్పీకింగ్ చర్చ్ ఇన్ సింగపూర్ ఇన్ ది ఇయర్ ఆఫ్ 2002. అయితే 2003 మలేషియాలో, 2004 సౌత్ ఆఫ్రికాలో, ఈ రీతిగా ఇప్పటి వరకు దేవుని కృపను బట్టి ఒక 22 దేశాలు ప్రభు యొక్క పరిచర్య, ఆఫ్రికన్ కంట్రీస్లో, మన నైబరింగ్ కంట్రీస్లో, తర్వాత ఈ ఫారెస్ట్ ఏషియాలో, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో దేవుని యొక్క పరిచర్య చేయడానికి దేవుడు సహాయం చేశారు. ప్రియమైన వాళ్ళరా, ఇది దేవుని యొక్క కృపను బట్టి నేను ప్రభుకు ఈ కృతజ్ఞత సాక్ష్యాన్ని నేను చెల్లిస్తూ ఉన్నాను. ఇక మధ్యాహ్న సమయంలో మరొకసారి, నేను యాక్చువల్గా 1998 ఫస్ట్ టైం యుఎస్ వచ్చాను, ఆల్మోస్ట్ 20 ఇయర్స్ బ్యాక్. నేను మరలా యుఎస్ రాకూడదు అనుకున్నాను, నాతో పాటు వచ్చిన వాళ్ళు ఇక్కడ సిటిజన్స్ అయిపోయారు ఇప్పుడు. ఇక ఎందుకంటే నాకు ఇక్కడ ఏంటి అమెరికా అంటే ఒకటే కారణం, కొంచెం డబ్బులు సంపాదించుకోవచ్చు, అంతకు మించి నాకు అంతకు వేరే కారణం ఏమీ కనబడలేదు. మనం సంపాదించేదానికంటే ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా సంపాదించవచ్చు, అంతకు మించి వేరే కారణం కనబడక నేను మళ్ళీ రాకూడదు అనుకున్నాను. కానీ 2010 మరలా ఒక సింగపూర్లో ఉన్నప్పుడు సింగపూర్ డెలిగేట్గా గాన్సల్ అని ఒక ప్లాట్ఫామ్ ఉండింది, గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ ఇండియన్ క్రిస్టియన్ లీడర్స్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఆరిజిన్ క్రిస్టియన్ లీడర్స్ సంబంధించిన ప్లాట్ఫామ్ అది. సో వాళ్ళ యొక్క యానివర్సరీ 3rd annual మీటింగ్స్ జరుగుతూ ఉంటుంటే నన్ను సింగపూర్ డెలిగేట్గా ఇన్వైట్ చేసినప్పుడు మరలా 2010 రావడం, 2011 ప్రభు ఒక ప్రత్యేకంగా దర్శనమిచ్చి ఒక ప్రదేశానికి, నాకు ఆ ప్రదేశం ఎక్కడుందో ఏమో తెలియదు కానీ దేవుడు అక్కడికి నడిపించి అక్కడ ఆ ప్రాంతంలో ఒక ఉజ్జీవకరమైన పరిచర్ను అనుగ్రహించాడు. అప్పటి నుంచి టెన్నిసీలో, మిడిల్ టెన్నిసీలో, ఫెంట్రస్ కౌంటీ అని ఒక చిన్న కౌంటీకి ఎవ్రీ ఇయర్ నేను వస్తూ అక్కడ ఉంటూ ఉంటాను. చాలా కాలం తెలుగు వాళ్ళకి తెలియదు,
తెలుగు సంఘాలు కూడా తెలియదు. కొన్ని అమెరికన్ చర్చెస్, కొన్ని మలయాళీ చర్చెస్ మాత్రమే నాకు న్యూయార్క్ డాలస్ ఏరియాలో మలయాళీ చర్చెస్ మాత్రమే తెలుసు. దాన్ని గత కొన్ని సంవత్సరాలుగా తెలుగువారు ఈ ప్రాంతంలో ఇంతమంది ఉన్నారని మరి పరిచయం అవడం, మీతో పాటు కలుసుకుని సంతోషించడం. అప్పట్లోనే సింగపూర్లోనే EUCF అదొకటే నాకు తెలుసు. 2003లో నేను డాక్టర్ డేవిడ్ చిగురుపాటి గారిని కలుసుకున్నప్పుడు ఆయన ఈ ఇక్కడ న్యూజెర్సీలో చర్చ్ ఉందని చెప్పి ఆయన తెలియచేయడం. సరే ఇదంతా మరొకసారి వెనక్కి తిరిగి ఆలోచన చేసుకుంటుంటే దేవుడు ఏ రీతిగా ఆశ్చర్యకరంగా నడిపిస్తాడు అనేది ప్రభుకు మహిమ చెల్లించే విషయం. ఈరోజు నాకు చిన్న వచనాన్ని మీ మధ్యన చదివించాలని ఆశపడుతున్నాను. యోహాన్ సువార్త 15వ అధ్యాయంలో నుంచి, జాన్స్ గాస్పల్ చాప్టర్ 15. పదహారవ వచనాన్ని నేను చదువుతున్నాను. యోహాన్ సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. దానికి ముందే ముందు 14వ వచనం కూడా చదువుతున్నాను. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యిందరు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నింటినీ మీకు తెలియజేసి తని మీరు నన్ను ఏర్పరచుకునలేదు. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించి తిని. బై ది వే, ఈరోజుని వరల్డ్ ఫ్రెండ్షిప్ డే. అందుకని ఈ మాట నేను మరొకసారి పై వచ్చినాన్ని కూడా చదివించాను. ప్రపంచ స్నేహితుల దినోత్సవం ఈరోజు. మనకు మదర్స్ డే, ఫాదర్స్ డే ఎట్లా ఉంటాయో ఈ రోజున ఫ్రెండ్షిప్ డే అన్నమాట, ప్రపంచ స్నేహితుల దినోత్సవం. మీకు ఎవరన్నా బెస్ట్ ఫ్రెండ్ ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి విషయాన్ని మర్చిపోకుండా. సరే ఈ యొక్క మాటలో ప్రభు అంటున్నారు, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు. యోహాన్ సువార్త ఒక అద్భుతమైన సువార్త. వాస్తవంగా యోహాను క్రొత్త నిబంధనలో 5 పుస్తకాలు కాంట్రిబ్యూట్ చేశాడు. పౌలు తర్వాత ఎక్కువ పుస్తకాలు రాసింది క్రొత్త నిబంధనలో యోహానే. లూకా 2 రాస్తాడు, పేతురు 2 రాస్తాడు, యోహాను 5 రాస్తాడు, పౌలు 14 రాస్తాడు, హెబ్రీ పత్రిక కూడా కలుపుకుంటే. ఈ రీతిగా యోహాను సువార్త, యోహాను రాసిన 5 పుస్తకాలకి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏంటి ఆ ప్రత్యేకత అంటే, ఈ 5 పుస్తకాలు కాలక్రమాన్ని చూస్తే బైబిల్లో చిట్ట చివర వ్రాయబడిన పుస్తకాలు. మీకు బైబిల్ పుస్తకాలు క్రొనలాజికల్ ఆర్డర్లో ఇన్సర్ట్ చేయబడలేదు. ఇఫ్ యూ ఓపెన్ ద బైబిల్ యూ విల్ ఫైండ్ బుక్ ఆఫ్ జెనసిస్ ఇన్ ద బిగినింగ్. ఇట్ డజంట్ మీన్ ద బుక్ ఆఫ్ జెనసిస్ ఈజ్ ద ఫస్ట్ రిటన్ బుక్ ఆఫ్ ది బైబిల్. మొట్టమొదట వ్రాయబడింది జోబ్, కానీ మీకు ఆదికాండంగా అనిపిస్తుంది. న్యూ టెస్ట్మెంట్ ఓపెన్ చేయగానే యూ విల్ ఫైండ్ బుక్ ఆఫ్ మాథ్యూ. ఇట్ డజంట్ మీన్ ద గాస్పల్ అకార్డింగ్ టు మాథ్యూ ఈజ్ ద ఫస్ట్ రిటన్ గాస్పల్ ఇన్ ద బైబిల్. ద ఫస్ట్ రిటన్ గాస్పల్ మార్క్, కానీ మత్తయి సువార్త ముందుంటుంది. పత్రికలు ఓపెన్ చేస్తే మీకు రోమాపత్రిక కనిపిస్తుంది, కానీ ముందు రాసింది రోమాపత్రిక కాదు. అట్లాగున ఈ పుస్తకాలు కాలక్రమములో లేవు, క్రొనలాజికల్ ఆర్డర్లో లేవు, టాపికల్ ఆర్డర్లో ఇన్సర్ట్ చేయబడతాయి. అంటే ఈ క్రొనలాజికల్ ఆర్డర్లో చూస్తే యోహాను రాసిన 5 పుస్తకాలు కూడా దే ఆర్ ది వెరీ లాస్ట్ బుక్స్ ఆఫ్ ది బైబిల్. 66 పుస్తకాల్లో 61 పుస్తకాలు వ్రాయబడిన తరువాత ఈ యోహాను తన పుస్తకాలు రాస్తాడు. అంటే యోహాను కంటే ముందు ఉన్న పుస్తకానికి, యోహాను రాసిన యోహాను సువార్తకు ఇంచుమించు 20 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. అంటే AD 70లో పౌలు తన ఆఖరి పత్రిక 72లో ఆఖరి పత్రిక 2 తిమోతి రాస్తే, అది జరిగిన 20 ఇయర్స్ తర్వాత అరౌండ్ AD 92 జాన్ ఈ గాస్పల్ రాస్తాడు. ఎందుకంటే 20 సంవత్సరాల సమయంలో యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వం ప్రశ్నించబడుతూ ఉంటుంది, ఈ యొక్క గ్నాస్టిజం పెరిగిపోతూ ఉంటుంది, ఈ యొక్క దేవుడికి దైవ మానవునికి వ్యత్యాసం లేకుండా పోతుంది. యేసు దేవుడు కాదు, ఆయన ఒక నరుడు మాత్రమే అనే ఒక పరిస్థితి ఆ రోజుల్లో ఎక్కువైపోయింది. సాధారణంగా ఏం జరుగుతుందంటే, సంవత్సరాలు గడిచిపోయి కొలది భక్తి పలచబడిపోతూ ఉంటుంది. ఇప్పటికే సంఘం ఏర్పడి 60 సంవత్సరాలు అయింది. AD 30లో పెంతకోస్తు తర్వాత సంఘం ఏర్పడితే ఇప్పుడు AD 92 అంటే ఆల్మోస్ట్ 60 సంవత్సరాలు. 60 సంవత్సరాల క్రైస్తవ్యం తర్వాత భక్తి ఎంత పలచబడిపోతుంది? 1వ తరం 2వ తరం 3వ తరం వచ్చేటప్పటికి భక్తి ఎంత పలచబడిపోతుంది? మీకు తెలుసు, మన గ్రామాల్లో
మన తాత కనుక తాత తండ్రి కనుక చర్చి కట్టిస్తే ఇప్పుడు ఆ మనవడు ఎట్లా ఉంటాడో మీకు తెలుసు. వాడు రోడ్డు అక్కడ ఏమంటారు రచ్చబడ్డ దగ్గర కూర్చుని ఏమనుకున్నావు ఈ చర్చి మా తాతయ్య కట్టించాడు అంటాడు అనమాట. ఎందుకంటే వాళ్ళ తాత భక్తి ఉండేది తరాలు గడిచే కొలది భక్తి పలచబడిపోతూ ఉంటుంది. మీకు జ్ఞాపకం ఉంటే తిమోతియ థర్డ్ జనరేషన్ క్రిస్టియన్ ఏమంటాడు తెలుసా, తిమోతి నౌ ఇప్పుడు నీ అందరి విశ్వాసం ఉంది కానీ ఈ విశ్వాసము మొదట మీ అవ్వ అయిన లూయిస్లో స్టార్ట్ అయింది, తర్వాత యునైసిల్కు ట్రాన్స్ఫర్ అయింది, అదే విశ్వాసం నీ కూడా నీలో కూడా ఉంది. అంటే థర్డ్ జనరేషన్ క్రిస్టియన్ అనమాట తిమోతి. యునికే లూయి, యునికే తిమోతి, లూయిస్ యునైసి అండ్ తిమోతి, ఈ థర్డ్ జనరేషన్ క్రిస్టియన్ తిమోతి. తర్వాత దాదాపు ఒక 40-35 సంవత్సరాలు గడిచిన తర్వాత యోహాను తన పత్రికను లేక సువార్తను ప్రకటన గ్రంథాన్ని 5 పుస్తకాలు అప్పుడు రాశాడు. యోహాను సువార్త యొక్క ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని ఒక విశిష్టమైన రీతిలో ప్రతి పుస్తకంలో కూడా అతడు ఆవిష్కరిస్తూ ఉంటాడు. జీసస్ వాజ్ పోర్ట్రేయిడ్ ఇన్ ఎన్ యునిక్ వే ఆఫ్ ఈచ్ చాప్టర్ ఆఫ్ జాన్స్ గాస్పల్. ప్రతి అధ్యాయంలో కూడా యేసు యొక్క వ్యక్తిత్వం ఒక ప్రత్యేకమైన రీతిలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్క అధ్యాయాన్ని సో ఫస్ట్ గాస్పల్ చాప్టర్ 1 యూ కెన్ సీ జీసస్ ఎ సన్ ఆఫ్ గాడ్, చాప్టర్ 2 హీస్ ఎ సన్ ఆఫ్ మ్యాన్, చాప్టర్ 3 హీస్ ద డివైన్ టీచర్, చాప్టర్ 4 హీస్ ద సోల్ విన్నర్, చాప్టర్ 5 హీస్ Physician, chapter 6 is the bread of life, chapter 7 water of life, chapter 8 is the defender of the weak, chapter 9 he is the light to the world, chapter 10 is the gate to the sheep and the good shepherd, chapter 11 he is the resurrection and life, chapter 12 he is the king, chapter 13 he is the servant, chapter 14 he is the promise of the Holy Spirit, and chapter 15 ee 15th adhyayamulo Yesu Christ prabhu drakshavalli. ఒక్కొక్క అధ్యాయంలో యేసు యొక్క పోర్ట్రైట్ వ్యక్తిత్వం ఒక వినూత్నమైన రీతిలో యోహాను ఆవిష్కరిస్తూ ఉంటాడనమాట. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభు చెప్తున్న మాట, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు. చాలాసార్లు మనం అనుకుంటాం నేను కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్నాను అని అనుకుంటాం, కానీ వాస్తవంగా మనం దేవుణ్ణి నమ్ముకున్నట్టు కాదు, మనం ఆయన్ని నమ్మేటట్లుగా ఆయనే మనకు సహాయం చేశాడనమాట. ఇప్పుడు జక్కయ్య యేసును చూడాలనుకున్నాడు, చూడాలనుకుని పరిగెత్తుకెళ్ళి చెట్టు ఎక్కాడు. యేసును జక్కయ్య ఎప్పుడు చూడలేదు కదా, ఎట్ట గుర్తుపడతాడు మరి యేసు ప్రభువుని? ఎందుకంటే యూదుల వస్త్రధారణ సాధారణంగా ఒకటే ఉంటుంది. మీకు యేసు ప్రభువుని రోజూ చూచే సైనికులు యేసు ప్రభువుని గుర్తుపట్టాలంటే ఇస్కరియోతు యూదాపై ముద్దు పెట్టుకోవాల్సి వచ్చింది. ప్రభు అంటాడు కదా నన్ను రోజు చూస్తున్నారు కదయ్యా, దొంగ మీదకి వచ్చినట్టు నా మీదకి వచ్చారేంటని. అంటే రోజూ చూచే వాళ్ళే గుర్తుపట్టలేరు, అట్లాంటిది ఎప్పుడూ చూడని జక్కయ్య ఎట్లా గుర్తుపడతాడు, ఎలా ఐడెంటిఫై చేస్తాడు? యూదులు అందరూ ఒకే రీతిగా ఉంటారు. నాకు చిన్నప్పుడు ఈ అనుభవం బాగా ఉండేది. మా పిల్లలు నర్సాపురంలో సిక్లే స్కూల్లో చదివేటప్పుడు స్కూల్లోకి డ్రాప్ చేస్తే టాటా బై బై అని చెప్పి టాటా బై డాడీ అని వెళ్ళిపోయేవారు. స్కూల్ అయిపోయిన తర్వాత స్కూల్ వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి వెళ్తే ఒక్కసారిగా 1500 మంది పిల్లలు బయటకు వస్తుంటే మా పిల్లలు ఎవరో నాకు తెలియదు, వెతుక్కోవాలి వాళ్ళ మధ్యన. ఎందుకంటే అందరూ ఒకే యూనిఫామ్లో ఉంటారు. అంటే వాళ్ళే దగ్గరికి వచ్చి డాడీ అంటే ఓహో ఈడనమాట, ఎందుకంటే అంతవరకు తెలియదు, వాళ్ళందరూ కూడా ఒకే యూనిఫామ్లో. ఇట్లా యూదులందరూ వస్త్రధారణ ఒకటే, శిష్యుల మధ్యన ఆయన నడుస్తాడు, చాలామంది ఆయన వెంబడిస్తారు. సో హౌ కుడ్ జకయాస్ కుడ్ రికగ్నైజ్ జీసస్? యేసు ప్రభు అక్కడికి వచ్చి జకయ్యా నువ్వు దిగిరా, నేను నీ ఇంట్లో ఉంటాను. ఇప్పుడు చెప్పండి, జక్కయ్య యేసును చూశాడా, యేసు జక్కయ్యను చూశాడా? యేసే జక్కయ్యను చూశాడు. జక్కయ్య యేసును చూడాలనుకున్నాడు. మనం అనుకుంటాం నేను నమ్ముకున్నాను అనుకుని, కాదు కాదు, నేను ఆయన ఎందు విశ్వసించినట్లుగా నాకు సహాయపడింది ఆయనే, అందుకే నేను ఆయన నమ్ముకున్నాను. ప్రియమైన వాళ్ళరా, ఎందుకు యేసు ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడట? ఒక కారణాన్ని చెప్తున్నాడు, సో దట్ యు మే గో అండ్ బేర్ ఫ్రూట్ అండ్ ద ఫ్రూట్ షెల్ రిమైన్. మీరు వెళ్ళాలి, ఫలించాలి, ఆ ఫలము నిలిచి ఉండాలి. ఈరోజు నా కొన్ని చోట్ల చూస్తూ ఉంటుంటే చక్కని ఫ్లవర్ వేజ్లు పెడుతున్నారు, అదేదో చక్కని మొక్క అనుకుంటున్నాను, మంచి ఫలాలు ఉన్నాయని చూస్తున్నాను, తీరా చూస్తుంటే అర్థమైంది సింథటిక్ ఫ్రూట్స్ అన్నట్లు. ఒక ఇంటికి వెళ్ళాను, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాను, నోరూరు ఇస్తున్నాయి, అరే సీజన్ కాకపోయినా మామిడి పళ్ళు ఎక్కడ దొరికినాయి అని చేతితో పట్టుకున్నాను కదా, అది డొల్ల, అది ప్లాస్టిక్ అనమాట, సింథటిక్ ఫ్రూట్. అది ఎందుకు పనిచేయదు, తినడానికి చూడడానికి అలంకారమే తప్ప తినడానికి పనికిరాని ఫ్రూట్. ఎట్లా ఉంటుందండి ఈ రోజుల్లో క్రైస్తవ్యం ఫలించే ఫలాలన్నీ కూడా, వీఆర్ ప్రిటెండింగ్ దట్ వీ హ్యాడ్ something, we are pretending that we are bearing fruit, but in reality they are just all synthetic fruits, good for nothing.
అట్లాంటి ఈ యొక్క ఫలములు ఫలించే పరిస్థితుల్లో క్రైస్తవ్యం పడిపోయింది. ప్రభు కోరుతుంది ఏంటంటే, నేను మిమ్మల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నానంటే, మీరు వెళ్ళాలి, మీరు ఫలించాలి, మీ ఫలములు నిలిచి ఉండాలి, అందుకొరకు నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. ప్రియమైన వాళ్ళరా, క్రైస్తవ జీవితంలో ఫలములు అనేది ఆప్షన్ కాదండి, ఆబ్లిగేషన్. బేరింగ్ ఫ్రూట్ ఇన్ ద క్రిస్టియన్ లైఫ్ ఇట్స్ నాట్ ఎన్ ఆప్షన్, ఇట్స్ ఎన్ ఆబ్లిగేషన్. ఫలించకపోతే, అందుకే యేసు ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ పనే చేయకపోతే, యేసు ప్రభు ఒక రోజున ప్రొద్దుటే బయటికి రాగానే, ఆఖరి హోలీ వీక్లో ఆ బయటికి రాగానే ఒక అంజురూపు చెట్టు కనబడింది. దాని నిండా ఆకులు ఉన్నాయి. అంజురూపు లక్షణం ఏంటంటే, ఆకులు ఉంటే తప్పనిసరిగా దాని క్రింద కాయలు ఉంటాయి. మిడిల్ ఈస్ట్లో నేను అంజురూపు తోటల్లో వెళ్ళి ఆ చెట్లను దగ్గరుండి పరిశీలన చేశాను. తప్పకుండా క్రింద కాయలు ఉండాలా. ఈ చెట్టు నిండా ఆకులు ఉన్నాయి. ఇట్ మీన్స్ ఇట్ ఈస్ ప్రొటెండింగ్ దట్ ఈ హ్యాస్ సమ్ ఫ్రూట్స్. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి చూస్తే ఆకులు తప్ప దానికి కాయలు ఏమీ లేవు అని ఉంటుంది. ప్రభు అన్నాడు, ఇక నీకు ఎప్పుడూ కాయకుందువుగా ఆకాన్ని శపించాడు. ఎంత త్వరగా ఆ కర్స్ వచ్చిందంటే, మరుసటి రోజున పేతురు ఆ దారి వెంట వెళుతూ ఆ చెట్టు ఎండిపోవడం చూసి, ఇంత త్వరగా ఎండిపోయింది ఏంటి ప్రభు అని అడుగుతూ ఉంటాడు. నిజమే, ఇఫ్ యూ డోంట్ బేర్ ఫ్రూట్, యువర్ సెల్ఫ్ విల్ అట్రాక్ట్ ద కర్స్. అందువల్ల ఇది ఆప్షన్ కాదు, చూద్దాములే అనుకునేది కాదు. ఎప్పటికప్పుడు యేసు కోరుకునే ఫలాలు నాలో ఉన్నాయా లేవా అని పరిశీలన చేసుకోవాలి. రకరకాల ఫలముల గురించి బైబిల్ చెప్తుంది. సరే, నేను అన్నిటి చోట్లకి పోవట్లేదు, కానీ అసలు ఎలా ఫలిస్తాం? ఇదే అధ్యాయంలో యేసు ప్రభు ద్రాక్షవల్లిని, యేసు ప్రభు చెప్తున్నారు 5వ వచనంలో, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో, వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమయో చేయలేరు. సో జీసస్ హిమ్సెల్ఫ్ గివింగ్ అస్ ఎ క్లూ హౌ వీ కెన్ బేర్ ఫ్రూట్ ఇన్ అవర్ లైఫ్. హీ సేయింగ్, ఇఫ్ యూ అబైడ్ ఇన్ మీ అండ్ ఇఫ్ మై వర్డ్స్ అబైడ్ ఇన్ యూ, యూ విల్ బేర్ ఫ్రూట్. లెట్ మీ క్లారిఫై యూ, అబైడింగ్ ఇన్ క్రైస్ట్ ఈజ్ ది సీక్రెట్ ఫర్ బేరింగ్ ఫ్రూట్ ఇన్ ద క్రిస్టియన్ లైఫ్. ఆయనలో నిలిచి ఉండటం మాత్రమే ఫలాలు ఫలించడానికి ఆస్కారం ఇచ్చేది. చాలాసార్లు ఆయనలో సంపూర్ణంగా నిలిచి ఉండట్లేదు. నిలిచి ఉండటం అనేది చాలా అద్భుతమైన మాట. చాలాసార్లు మనం దగ్గర దగ్గరగా వస్తూ ఉంటాం, కానీ అబైడింగ్ అనేది చాలా ప్రత్యేకం. నేను ఒక ఫన్నీ స్టోరీ చదివాను. ఆ స్టోరీ ఏంటంటే, ఒక అతను ఒక గేట్ మ్యాన్ లాంటి ఉద్యోగానికి అప్లై చేశారట ఫ్యాక్టరీలో. సో హీ వాజ్ కాల్డ్ ఫర్ అన్ ఇంటర్వ్యూ. సో ద పర్సన్ ఆస్క్డ్ హిమ్ ఓన్లీ వన్ క్వశ్చన్. ఆ ప్రశ్న ఏంటంటే, అరే ఆర్ఆర్లు ఎంత అని అడిగాడట. 6 × 6 ఇస్ హౌ మచ్? వీడు కాసేపు బుర్రగొక్కుని, సార్ ఆర్ఆర్లు అండి, 33 అని చెప్పాడట. సరే నువ్వు వెళ్ళరా, సరే ఏం జరుగుతుందో చూద్దాంలే, నువ్వు వెళ్ళు, తర్వాత నీకు తెలియపరుస్తామని. వీడు బయటకు వచ్చాడు, కానీ వీడికి డౌట్, వాళ్ళు ఆర్ఆర్లు ఎంతని అడిగారు, నేను 33 అన్నాను, కరెక్టా కాదా? ఎదురుగా బడ్డీ కొట్టు దగ్గర అప్పట్లో పావలా ఇస్తే వెంకట్రామ అనుకో, గుర్తుందండి, ఎక్కాల పుస్తకం దొరికేది మనకి, ఒరేలాడుతూ. గ్రామాలు మర్చిపోకూడదు, మట్టి వాసన మర్చిపోకండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం కాబట్టి దాన్ని మర్చిపోయినట్లుగా కాదు, మట్టి వాసన గుర్తు చేస్తున్నాను మీకు. కానీ వెంకట్రామ అనుకో ఎక్కాల పుస్తకం కొంటే అందులో చూశాడు ఆర్ఆర్లు ఎంత అండి, 36 33 కాదు అని అనుకున్నాడు. సో దే హ్యావ్ ఆస్క్ మీ ఓన్లీ వన్ క్వశ్చన్, ఈవెన్ ఫర్ సింగిల్ క్వశ్చన్ ఐ గేవ్ దెమ్ రాంగ్ ఆన్సర్. ఎనీ హౌ ఐఎమ్ నాట్ గోయింగ్ టు సెక్యూర్ ద జాబ్. బట్ అట్ ఈ సర్ప్రైజ్, ఆఫ్టర్ ఎ వీక్ హీ గాట్ అన్ అపాయింట్మెంట్ ఆర్డర్. సో ఈ గ్లాడ్లీ టుక్ అప్ దట్ జాబ్ అండ్ జాయిన్ దట్ జాబ్. బట్ హీ వాజ్ స్టిల్ వండరింగ్, ఈవెన్ దో హీ గేవ్ ద రాంగ్ ఆన్సర్, హౌ హీ కుడ్ ఏబుల్ టు సెక్యూర్ ద జాబ్. సరే, కొద్ది రోజుల తర్వాత ఇతను ఇంటర్వ్యూ చేస్తారని కనిపించాడు. దగ్గరికి పోయి, సార్ నమస్తే అండి. సార్ ఏమి లేదు సార్, మీరు నాకు ఉద్యోగం ఇచ్చారు, చాలా థ్యాంక్స్ అండి. సార్ నాకు డౌట్ సార్. డౌట్ అడిగిన తర్వాత మళ్ళీ ఉద్యోగం పీకేయకూడదండి. నా డౌట్ ఏంటంటే, ఆ రోజున మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తూ ఒక ప్రశ్న అడిగారు, 6 hours ఎంత అని. నేను 33 అని చెప్పాను. తర్వాత వెంకటరామానుకోలో చూస్తే 36 అని తెలిసింది. స్టిల్ ఐ వాజ్ వండరింగ్, ఈవెన్ దో ఐ గేవ్ యూ ద రాంగ్ ఆన్సర్, హౌ ఐ కుడ్ ఏబుల్ టు సెక్యూర్ ది జాబ్. అతను కాసేపు ఆలోచించి, ఓ గుర్తొచ్చిందయ్యా, అసలు ఆ రోజున ఏం జరిగిందంటే, నీతో పాటు మరి ఇద్దరిని ఇంటర్వ్యూ చేసాం, వాళ్ళని ఇదే ప్రశ్న అడిగాం, 6 hours ఎంతరా అని. అందులో ఒకడేమో 25 అన్నాడు, ఒకడేమో 30 అన్నాడు, నువ్వేమో 33 అన్నావు. అసలు ఆన్సర్ 36. సిన్స్ యూఆర్ క్లోజ్ టు ద కరెక్ట్ ఆన్సర్, యూ సెక్యూర్ ది జాబ్. కమింగ్ క్లోజ్ టు ద ట్రూత్ ఈజ్ నాట్ నెసెసరీలీ కమింగ్ ఇన్ టు ద ట్రూత్. సత్యానికి దగ్గరగా వస్తాం చాలాసార్లు, సత్యములో నిలిచి ఉండడము కష్టమైపోతూ ఉంటుంది.
దగ్గరగా వచ్చినంత మాత్రాన కాదు, నిలిచి ఉండుట చాలా ప్రాముఖ్యం. సో అబైడింగ్ ఇన్ క్రైస్ట్ ఈజ్ సంథింగ్, ఆయనలో నిలిచి ఉండడమే తప్ప దగ్గరగా వచ్చి తొడకూడదు వెళ్ళిపోవడం కాదు. ఒకరోజున జీసస్ వాజ్ ప్యాసింగ్ బై ఏ ఉమెన్ విత్ అన్ ఇష్యూ ఆఫ్ బ్లడ్ అండ్ ఫాలోడ్ జీసస్ అండ్ ఫ్రమ్ హిస్ బ్యాక్ షీ టచ్డ్ ద గార్మెంట్స్ ఆఫ్ జీసస్ అండ్ ఇమ్మీడియట్లీ షీ గాట్ హీల్డ్. యేసు ప్రభు ఆగిపోయి అంటాడు, ఇదిగో నన్ను ఎవరో ముట్టుకున్నారు, ప్రభావం నాలోంచి వెళ్ళిపోయింది, నన్ను ఎవరు ముట్టుకున్నారు అంటాడు. తను ఎవరు ముట్టుకున్నారు యేసు ప్రభు తెలీదా? తెలీదా అండి. మరి తెలిస్తే ఎందుకు అడిగాడు? కొంతమంది అంటారు సాక్ష్యం చెప్పడానికండి అన్నట్లు. మా పాస్టర్లకు ఉన్న సరదా యేసు ప్రభుకు లేదు. మా పాస్టర్లకు సరదా ఏంటంటే నేను ప్రార్థన చేస్తే మీ తలనొప్పి తగ్గింది అనుకోండి, బ్రదర్ బ్రదర్ ఇక్కడ రండి ఇక్కడ చెప్పండి మైక్లో, మరి మోజెస్ అయ్య గారు నా కొరకు ప్రార్థన చేస్తే నాకు తలనొప్పి తగ్గిందని ఇక్కడ నేను చెప్పిస్తాను అన్నమాట. అది రా సరదా. యేసు ప్రభు కట్టడానికి సరదా లేదు. ఎవరో బాగుపడితే ఎక్కడ చెప్పకే, నువ్వు ఆ యొక్క దెకపల్లి గ్రామాల్లో దగ్గర ఆ యొక్క గరాశయాల దెయ్యం పట్టినట్టు బాగుపడితే ఎక్కడ చెప్పొద్దు అన్నాడు. ఆ 10 మంది కుష్ఠరోగులు బాగుపడితే ఒక్కడు తిరిగి వస్తే నువ్వెక్కడ చెప్పలే వచ్చావు కానీ మోషే ధర్మశాస్త్రం నీకు నియమించిన కానుక ఇచ్చేసి ఇంటికి పో తప్ప ఎవరికీ చెప్పకు. ఎప్పుడు ఎవరిని బాగు చేసినా ఎవరికీ చెప్పొద్దు అని యేసు ప్రభు ఈమెను మాత్రం ముందుకు వచ్చి ఎందుకు హీ వాంట్ మేక్ హర్ పబ్లిక్. ఇంకో విషయం ఏంటంటే, అకార్డింగ్ టు ద లా ఇఫ్ ఏ ఉమెన్ విత్ అన్ ఇష్యూ ఆఫ్ బ్లడ్ వాజ్ ఫౌండ్ ఇన్ ద పబ్లిక్ షీ హ్యాస్ టు బి స్టోన్ టు డెత్. క్రాలుతో కూడా చంపుతారు ఆమెని. ఆమె దానికి సిద్ధపడింది, యేసు బాగు చేస్తాడా బాగుపడతాను, యేసు బాగు చేయలేదా రాళ్ళతో కొట్టి చంపుతారు, చాలు 12 సంవత్సరాల నుంచి వ్యాధిని అనుభవిస్తున్నాను, దీనికంటే మరణించడమే మేలని విశ్వాసంతో వెంబడించి పట్టుకుందామె. బాగుపడింది ఎందుకు? వై జీసస్ వాంట్ టు మేక్ హర్ పబ్లిక్? ఏమన్నా మంచి ఆమె, మంచి స్థితి కలిగినది ఆమె, ఏమీ కాదు. మరి ఎందుకు? పేతురు మాటలు మనకు జవాబు దొరుకుతుంది. పేతురు అంటాడు, ఏమంటున్నావు ప్రభు, చూడు ఎంతమంది నీ చుట్టూ తిరుగుతున్నారు, ఎంతమంది నీ మీద పడుతున్నారు, ఎంతమంది గుంపుగా నిన్ను వెంబడిస్తున్నారు. పేతురు అదేనయ్యా నేను చెప్పేది, అదే వీళ్ళందరూ గుంపు గుంపుగా తిరుగుతున్నారు, చుట్టూ చుట్టూ తిరుగుతున్నారు, మీద పడుతున్నారు, కానీ ఇంత మీద పడేవాళ్ళు నా చుట్టూ గుంపు గుంపుగా తిరిగేవాళ్ళు ఇంతమంది మధ్యన ఒక ఆమె ఎవరో నిజమైన విశ్వాసంతో నన్ను వెంబడించింది, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె నాకు కావాలా? అది నిజమైన ఫలము. ప్రియమైన వాళ్ళరా, విశ్వాసమునకు దగ్గరగా రావడము కాదు, క్రీస్తుకు దగ్గరగా రావడము కాదు, క్రీస్తులోనికి రావడం, సత్యానికి దగ్గరగా రావడం కాదు, సత్యములోనికి రావడం. సో అబైడింగ్ ఇన్ క్రైస్ట్ ఈజ్ ది సీక్రెట్. చాలాసార్లు మనం నిలిచి ఉండం, వస్తాం పోతాం అన్నట్లుగా మనము అట్లాగే ఉంటాం. నాకు బాగా జ్ఞాపకం, మాదేమో కోనసీమ, మనది కోనసీమ అని చెప్పుకోవచ్చండి, మా మేన మా వాళ్ళ దగ్గర రెడ్డిసీమ, వాళ్ళ దగ్గర మామిడి తోటలు ఉంటాయి, మా దగ్గర కొబ్బరి తోటలు ఉంటాయి. వేసవికాలం ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళం, మా కొబ్బరికాయలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ మామిడికాయలు తెచ్చుకునే వాళ్ళం. మా ఫాదర్ అన్నారు, ఒరే మీరు మామిడి తిన్న తర్వాత ఆ సీడ్ పాడైపోకండి, మీరు పెరట్లో ఎక్కడో చోట నాటండి, అది స్ప్రౌట్ అయ్యి ప్లాంట్ అయిన తర్వాత తిరిగి తీసుకెళ్ళి రీలొకేట్ చేసి అది చెట్టు అవుతుంది, కాయలు కాస్తుంది అని. సరే నేను మా అన్నయ్య మా సీడ్స్ని వేరువేరుగా పాతి వాళ్ళం, నేను నాది ఒక ప్రక్కన అనేది ఒక ప్రక్కన. కొద్ది రోజుల తర్వాత ఐ కుడ్ ఏబుల్ టు సీ మై సీడ్ ప్రొడ్యూసెస్ ఎ స్ప్రౌట్ అండ్ ఎ ప్లాంట్, కానీ మా అన్నయ్యది ఏమీ ఉంచేది కాదు. ఒకరోజున వాడు అడిగాడు నన్ను, ఎరా నీ టెంకేమో మొలకొచ్చింది పిలకొచ్చింది, నా టెంక ఏమీ లేదు, నువ్వేం చేస్తున్నావురా అని. నేను చెప్పాను ఏం చేస్తున్నాను, మట్టి కొంచెం గులగులగా చేసి ఆ టెంక అందులో పెట్టి పైన కొంచెం నీళ్లు చల్లుతున్నానని. నేను అలాగే చేస్తున్నాను, అయినా నా టెంకకి ఈ మొలక లేదు పిలక లేదు, మరి నీకైతే స్ప్రౌట్ ఉంది ప్లాంట్ ఉంది, నాకెందుకు రావట్లేదు అన్నాను. సరే మా అన్నయ్య అడిగిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మావిడు కొంచెం యాంగ్జైటీ ఎక్కువ అనమాట, ప్రొద్దుటే పరిగెత్తుకెళ్ళిపోయి ఒకసారి పెరట్లోకి వెళ్ళి వాడు పాతిన టెంకను ఒకసారి పీకి దానికి ఎంత మొలక వచ్చిందో చూసి ఏం రావట్లేదు మళ్ళీ వెనకాల పెట్టి మళ్ళీ కొంచెం మట్టి కప్పెట్టి మరలా మన్నాడు పొద్దున్న లేవడం, మరలా ఒకసారి పీకడం, మరలా చూడడం, ఏమండి రోజుకోసారి పీకుతూ పాతుతూ పీకుతూ పాతుతూ ఉంటే ఎప్పటికీ మొక్క మొలక అయ్యాను, ఎప్పటికి మొక్క అయ్యాను, ఎప్పటికి చెట్టు అయ్యాను. చాలాసార్లు మనం స్థిరంగా ఉండట్లే. ఆదివారం వస్తే వీఆర్ ప్లగింగ్ ఇన్, మేము లోపలికి వస్తున్నాం, మిగతా రోజుల్లో వీ అవర్ సెల్స్ ప్లగింగ్ అవుట్. ఇక్కడ రాగానే స్విచ్ చేసుకుంటున్నాను, నేను భక్తుణ్ణి, నేను క్రైస్తవుణ్ణి, నేను విశ్వాసిని. ఒక్కసారి కారు ఎక్కి ఆ యొక్క ఆ రోడ్డు ఇంటర్సెక్షన్ దాటగానే ఫస్ట్ ట్రాఫిక్ లైట్ దాటగానే అయిపోతుందమ్మా నేను భక్తుని కాదు, అక్కడ మళ్ళీ లోకానికి మళ్ళీ స్విచ్ ఆన్ చేసుకుంటాం, ఇక్కడికి వస్తే ఒక ఆన్ బయటికి వెళ్తే ఆఫ్.
క్రైస్తవ్యం ఈరోజు ఎట్లాగా అయిపోయిందండి? విచారంగా చెప్తున్నాను, నవ్వించడానికి కాదు. ఐఎమ్ యాంగ్రీ, ఐ హ్యాడ్ యాగనీ ఇన్ విత్ ఇన్ డీప్ ఇన్ మై హార్ట్. ఎందుకంటే జీవితంలో ఒక నిజమైన ఫలములు లేక, ఒక స్థిరత్వము లేక, కన్సిస్టెన్సీ క్రిస్టియానిటీలో లేని కారణాన్ని బట్టి, అవసరాన్ని బట్టి మారిపోయే క్రైస్తవ్యం ప్రభువుకు ఫలవంతంగా ఉండదు. ప్రభు అంటున్నాడు, నిలిచి ఉండండి, మీరు ఫలిస్తారు. ఎందులో నిలిచి ఉండాలి? ఈ మాట నేను చదువుతున్నాను, 9వ వచనం. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించినో నేను మిమ్మల్ని అలాగూ ప్రేమించితని నా ప్రేమ యందు నిలిచి ఉండండి. సో అబైడింగ్ ఇన్ క్రైస్ట్ మీన్స్ అబైడింగ్ ఇన్ హిజ్ లవ్. రండి, నా ప్రేమలో నిలిచి ఉండండి అని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఆయన ప్రేమ యందు మనం నిలుస్తూ ఉన్నామా? ప్రేమ యందు నిలిచి ఉన్నాం అంటే ఫోటో పెట్టుకుని జీసస్ ఐ లవ్ యూ అనడం, లేదా క్లాస్ మెల్ల వేసుకోవడం, లేదా యేసుప్రభు బొమ్మ పెట్టుకోవడం, ఇది కాదండి నిలిచి ఉండడం అంటే. ప్రేమైన వాళ్ళరా, ప్రేమలో నిలిచి ఉండడం అంటే ఆయనను నిజముగా మొదటి ప్రేమతో మనం ప్రేమించడం. ఎఫెసీ సంఘానికి ఒక ఉత్తరాన్ని రాస్తూ ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో 4వ వచనంలో యేసుప్రభు ఒక నేరం మోపుతున్నాడు. ఇదిగో నీ ఎఫెసీ సంఘమా, నీవు మొదటి ప్రేమను విడిచితే మనం తప్పొకటి నీ మీద మోపుతున్నాను అంటున్నాడు. Nothing can satisfy our Lord Jesus as the first love. ప్రభు నమ్ముకున్నప్పుడు మీ పరిస్థితిని ఆలోచన చేసుకోండి. యేసు నమ్మినప్పుడు మీ విశ్వాసం ఎంత ఉండేది? యేసును అంగీకరించిన కృతలో మీ ప్రభు పట్ల మీ ప్రేమ ఎంత ఉండేది? ఇప్పుడు గేజ్ పెడితే అప్పుడు ప్రేమ ఎంత, ఇప్పటి ప్రేమ ఎంత? ప్రభు పట్ల ప్రేమలో నిలిచి ఉన్నామా? ఒకప్పుడు ఎంత విండేదో ఏమండి, మనం ఎంత కథలు చెప్పుకుంటాం, యేసు ప్రభు నమ్ముకుని కొత్తలోనండి, ఆ రోజులోనండి, ఆ మీటింగ్లకు వెళ్తానండి, మా తాతలు మూతులండి, నేతులు నాకు నీయండి, ఇలాంటి కథలు చాలా చెప్పుకుంటాం మనం. ప్రియమైన కథలు ఆపి మన జీవితాల్లో నిజముగా నిలిచి ఉన్నామా లేదా, ప్రేమలో నిలిచి ఉన్నామా లేదా? మొదటి ప్రేమ కంటే యేసు కోరుకునేది ఏమీ లేదు. మొదటి విశ్వాసము, మొదటి ప్రేమ చాలా ప్రశస్తమైనవి. మనం చూస్తూ ఉంటాం కదా, మాకు చెప్పాను మన నర్సాపురం పక్కన స్టేషన్ పేట, మాకు అన్ని కాలువలు అన్నమాట. ఆ కాలువల్లో ఎప్పుడన్నా మేము వెళ్ళాలనుకుంటే పట్లు ఉంటాయి. కాలువ దాటాలంటే వంతున ఇక్కడ ఒక వంతున, అక్కడ ఒక వంతున ఉంటే మధ్యలో దాటాలంటే పట్లు ఉంటాయి. మనంతా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా. సరే, కొత్తగా పెళ్ళినప్పుడు నేను చూస్తూ ఉంటాను, ఈయనకి ఎంత సరదానో, భార్య భర్తలు ఆ పట్టు దగ్గరికి వస్తే ఆ భార్య చిప్పులు పట్టుకుంటాడు, ఇడు ఏమంటే బ్యాగ్ తీసుకుంటాడు, అవన్నీ తీసుకుని చాలా జాగ్రత్తగా చేయబట్టి మొత్తం మీద అడుగులు అడుగేసుకుంటూ జాగ్రత్తగా నడువమ్మా, జాగ్రత్తగా నడువమ్మా, బంగారం అని చెప్పి అవతల పక్క తీసుకెళ్తాడు. బాగానే ఉంటుంది ప్రేమ, ఎంత ముచ్చటవుతుందో కొత్త పెళ్ళికి పెళ్ళి దంపతులను చూస్తుంటే. ఆ నెల తర్వాత ఈ మళ్ళీ అత్తారింటికి వస్తాడు, అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా, వీడి గబగబ వెళ్ళిపోతాడు, పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటే ఆ అమ్మాయి అక్కడ నిలబడి ఏంటండి వెళ్ళిపోయారు అంటుంటే, ఏ చచ్చిపోవలేదే రాలే అంటాడు. అప్పుడేమో అంత ప్రేమగా తీసుకెళ్ళి ఇప్పుడే చావులే రా. ఏమైపోయింది మొదటి ప్రేమ? ఏమైపోతుంది? కుటుంబాల్లో మొదటి ప్రేమ లేదు, దేవుని పట్ల మొదటి ప్రేమ లేదు. ప్రభు అంటున్నాడు, నువ్వు మొదటి ప్రేమను విడిచిపెట్టేశావు, నువ్వు ప్రేమలో నిలిచిలేవు. సో అబైడింగ్ ఇన్ క్రైస్ట్ మీన్స్ అబైడింగ్ ఇన్ హిజ్ లవ్. It is time for us to examine ourselves. Are we really abiding in His love? Kevalam vachipothunnama, premalo niluchi unnama. Inka elaga niluchi undagalamu, premalo niluchi undalantunte Yesu Prabhu yokka sootram cheptunnaru chudandi, 9వ వచనంలో 10వ వచనం. Ninna naa tandri aajnalu gaikoni aina prema yendu niluchi unna prakaramu meerunu naa aajnalu gaikunte naa prema yendu niluchi untaru. ప్రియమైన వాళ్ళరా, యేసు మనల్ని ప్రేమించాడు. హీ ఓన్లీ నీడ్స్ హిస్ లవ్ రెస్పాన్స్ ఫ్రమ్ అస్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆథర్ సింగపూరియన్ ఫిలిప్ యాన్సీ, ఇన్ వన్ ఆఫ్ హిస్ బుక్స్ హీ రైట్స్ లైక్ దిస్, యూ కెనాట్ డూ ఎనీథింగ్ టు మేక్ గాడ్ లవ్ యూ మోర్, ఆర్ యూ కెనాట్ డూ ఎనీథింగ్ టు మేక్ గాడ్ లవ్ యూ లెస్. ఇట్ మీన్స్ గాడ్స్ లవ్ ఇస్ కాన్స్టెంట్, ఈస్ కాన్స్టెంట్ అండ్ కన్సిస్టెంట్లీ లవింగ్ ఎట్ అస్. కానీ మనము అలాగున్నామా లేదనేది ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ చెప్తున్నాడు, అలా ఉండాలి అంటే యూ హ్యావ్ టు కీప్ మై కమాండ్మెంట్స్, ఇఫ్ యూ కీప్ మై కమాండ్మెంట్స్ దెన్ యూ కెన్ అబైడ్ ఇన్ మై లవ్. నా ఆజ్ఞలు పాటించండి, మీరు నా ప్రేమ యందు నిలిచి ఉండొచ్చు. యేసు ప్రభు ఇస్తున్న చక్కని సలహా, ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యం. మనకు వాగ్దానాలు కావాలా, ఆజ్ఞలు అక్కర్లే. ఏమండి, మా చిన్న ఆయన ఒక ఆయన ఉన్నాడు, అని అంటాడు, ఒరే ఒరే అబ్బిగా ఏం లేదురా, నేను కూడా మీ మతంలో దిగిపోతాను రా, నాకేమి ఇస్తారా అని.
నేను చెప్తాను బాబాయ్ గారు రెండు మూడు సవర్ణలు అండి, రెండు మూడు ఇది సవర్ణ ఏంటంటే మొదటిది ఇది మతం కాదండి, ఇది ఒక మార్గం అండి, దిగిపోవడానికి ఇది గొయ్యి కాదండి. ఎందుకంటే మతంలో దిగిపోతారంట. ఒకవేళ అదేరా పుచ్చు చేసుకుంటానంటే మీ మతం పుచ్చుకుంటారా, పుచ్చుకోవడానికి ఇది ఏమన్నా తద్దులా ఏమండి, వేపరాలు ఇద్దరు కూడా అట్టుల మీద చెంగులు కప్పి ఇచ్చానమ్మా ఆయన అంటే పుచ్చుకున్నానమ్మా ఆయన గుర్తొచ్చినాయా ఇప్పుడు నా పాత రోజులు ఏమండి, ఇవ్వడానికి పుచ్చుకోవడానికి ఏమన్నా తద్దులా తీసుకోవడానికి, దిగిపోవడానికి ఏదన్నా గొయ్య. నేను అది కాదు ఒరే నాకు అర్థమైంది లేదా, సరే నేను యేసుప్రభు నమ్ముకున్నాను అనుకో నాకేమెత్తో చెప్పు. నేను చెప్పాను ఆ దారికి వచ్చారు, యేసుప్రభు నమ్ముకుంటే మేము మీకేమి ఇవ్వండి, మీరైనా దర్శన భాగం తీసుకొచ్చి నాకు ఇవ్వాలా, ప్రజలకి ఏమిస్తాడు ఆయన అవుతానని చూస్తున్నాం. కానీ భక్తులు భక్తి ఎలా ప్రారంభించారో మీరు బైబిల్ చూసారా, మీకు మత అపొస్తల కార్య 2వ అధ్యాయంలో పేతురు ప్రసంగం చేస్తే దేర్ ఆర్ ఆల్మోస్ట్ 3,000 మెన్ దే వర్ ప్రికల్డ్ ఇన్ దర్ హార్ట్స్ అండ్ విత్ వన్ అకార్డ్ దే కేమ్ టు పీటర్ అండ్ దే వర్ ఆస్కింగ్ పీటర్ సర్స్ వాట్ మస్ట్ వీ డూ, మేమేం చేయాలి అయ్యలారా మేమేం చేయాలి. వాళ్ళు అడిగిన మాట ఏమండి, పౌలు ఎట్ ది డెమాస్కస్ గేట్ హీ కుడ్ ఏబుల్ టు ఎన్కౌంటర్ విత్ గాడ్ అండ్ హీ ఫెల్ ఆన్ ది గ్రౌండ్ దెన్ హీ రియలైజ్ ద జీసస్ దెన్ వెరీ ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఆస్కింగ్ జీసస్ ఈజ్ ప్రభువా నేను ఏమి చెయ్యాలి. ఆ ఫిలిప్పియన్ జైలర్ ఆ రోజున పౌల్ అండ్ సైలస్ వాళ్ళిద్దరు కొట్టబడి చెరసాల్లో ఉన్నప్పుడు వెన్ హీ వాస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద పవర్ ఆఫ్ గాడ్ దెన్ హీ కేమ్ విత్ లైట్ టు పౌల్ అండ్ సైలస్ అండ్ ఆస్కింగ్ సర్స్ వాట్ మస్ట్ ఐ డూ. ఆ ప్రశ్నలు గమనించారా, నేనేం చేయాలి. వాళ్ళ భక్తి ఎలా మొదలుపెట్టారు, మమ్మల్ని ఏం చేయమంటావు అయ్యా, కానీ మన భక్తి ఎలా మొదలుపెట్టాం, నాకేమిస్తావు నేను నమ్ముకుంటా నాకేం వస్తుంది. రాంగ్. అసలు మన భక్తి ప్రారంభమే రాంగ్. బటన్స్ పెట్టేటప్పుడు ఫస్ట్ బటన్ తప్పడిపోయింది అనుకోండి ఏమవుతుంది, కిందకు వచ్చేటప్పటికి ఓ సొత కిందకు సొత పైకి యూ విల్ ఫైండ్ ఏ మెస్ అట్ ది ఎండ్. అదే జరుగుతుంది బికాస్ మనం తప్పుగానే మొదలు పెట్టేశాం. ఇట్ ఈస్ టైమ్ టు రీఅరేంజ్ ఎవ్రీథింగ్. ప్రతిదాన్ని సరిచేసుకోవలసిన సమయం అని జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వారలారా. నిజమే దేవుడు కోరుతున్నది నా ఆజ్ఞను మీరు పాటించండి. మనకి వాగ్దానాలు బాగా ఇష్టం. జనవరి 1st ఇక నీవే వాగ్దానం వచ్చిందక్క, నీకే వాగ్దానం వచ్చింది ఇలాగా ఇవి అడుగుతూ ఉంటాం. కానీ నువ్వు ఈ ఆజ్ఞని నెరవేర్చాలనుకుంటున్నావు, ఈ సంవత్సరం నీ తీర్మానం ఏంటి అని అడగం. ఏమండి ఆజ్ఞలు గుర్తు పెడతారు కదా, ఉంటాయి కదా మీ మీ బైబిల్లో లేవా ఆజ్ఞలు, వాగ్దానాలు ఉంటాయి కదా. ఇలా వాగ్దానాలు బోలు పెడతారు, ప్రార్థన చేసి ఒక $10 వేసి ప్రార్థన చేస్తారు. మా అక్కకి మా నాన్నకి ఇండియాలో ఉన్న మా ఆడవడుచుకి అందరికీ తీసేసుకుంటారు ఇక్కడ. దాంతోపాటు ఈ ప్రక్కన ఆజ్ఞలు కూడా పెట్టామనుకోండి, దీన్ని తీసుకుంటాడు ఎవడనా. నేను అంటాను నువ్వు వాగ్దానం తీసుకుంటే ఆజ్ఞ కూడా తీసుకో, ఎందుకంటే ఏ వాగ్దానమైనా ఆజ్ఞ లేకుండా రాదు. గాడ్స్ ప్రామిసెస్ దే ఆర్ నాట్ అన్కండిషనల్, ఓన్లీ గాడ్స్ లవ్ ఫర్ సాల్వేషన్ ఈజ్ అన్కండిషనల్, బట్ ద రెస్ట్ ఆఫ్ ది ప్రామిసెస్ దే ఆర్ కండిషనల్ ప్రామిసెస్, దే ఆర్ నాట్ జస్ట్ అన్కండిషనల్ ప్రామిసెస్. ఏమీ లేకుండా వచ్చి పడిపోయి కాదు దేవుని వాగ్దానాలు. ఈ ఆజ్ఞని నెరవేర్చాలి ప్రభువా, నన్ను ఏం చేయమంటావు ప్రభువా, అయ్యా మమ్మల్ని ఏం చేయమంటారు, అయ్యా నేనేం చేయాలి. అలాగున్న మనం భక్తిని మొదలు పెడదామా, నన్ను ఏం చేయమంటావు ప్రభువా. దేవుడు ఎంతో తెలియక చేశాడు తెలుసా, ఇన్ ద లా ఆఫ్ మోసెస్ యూ కెన్ ఫైండ్ దేర్ ఆర్ 613 కమాండ్మెంట్స్, బట్ ఇన్ ద డేస్ ఆఫ్ డేవిడ్ దే వర్ కన్సైజ్డ్ ఇన్ టు 11 కమాండ్మెంట్స్ ఇన్ సమ్ 15. ఐజయా దాన్ని ఇంకా తక్కువ చేసి 6 ఆజ్ఞలు చెప్తాడు, మైకాలో 3 ఆజ్ఞలు చెప్తాడు, హబక్కూ 1 చెప్తాడు. యేసు ప్రభు అంటాడు నా ఆజ్ఞను మీరు పాటించండి. ఏంటి ఆజ్ఞ, నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరును అలాగనే ఒకరినొకరు 12వ వచనంలో నేను మిమ్మను ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమింపవలను అనున్నదియే నా ఆజ్ఞ. దిస్ ఈజ్ మై కమాండ్మెంట్. ఏంటి ఆయన కమాండ్మెంట్, లవ్ వన్ అనదర్, లవ్ గాడ్, లవ్ దై సెల్ఫ్ యాజ్ యువర్ నైబర్, లవ్ యువర్ నైబర్ యాజ్ దై సెల్ఫ్. ప్రేమైన వాళ్ళరా, ఆ ప్రేమ అనే ఆజ్ఞలో మనం నిలిచి ఉంటున్నామా. ప్రభు అంటున్నాడు నా ఆజ్ఞలో నిలిచి ఉండండి, మీరు ఫలిస్తారు. ఏం జరుగుతుంది, ఆ ఫలం ఎలాగుంటుంది, ఆ తర్వాత వచ్చిన ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఆయన ప్రేమలో నిలిచి ఉండాలి, ఆయన ఆజ్ఞలో నిలిచి ఉండాలి. 11వ వచనంలో మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ మాటలు నేను మీతో చెప్పుచున్నాను. ప్రభు చెప్తున్నాడు ఇంకొక తర్జుమాలో, సో దట్ యు మే అబైడ్ ఇన్ మై జాయ్ అండ్ లెట్ మై జాయ్ అబైడ్ ఇన్ యు. మీరు నా సంతోషంలో ఉంటారు, నా సంతోషము మీలో నిలిచి ఉంటుంది. సంతోషం, ఆనందం. ప్రియమైన వాళ్ళరా, పౌలు ఈ మాటను 16 సార్లు రాస్తూ ఉంటాడు ఫిలిప్పీ పత్రికలో.
ఆ 4 అధ్యాయాలు కలిగిన చిన్న పత్రికలో పాపము అనే మాట ఒక్కసారి కూడా మీకు కనిపించదు. కానీ రిపీటెడ్లీ హ్యాపీనెస్ గురించి, జాయ్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. మీకు సంగతి తెలుసా, పాల్ రోడ్ దట్ లెటర్ ద ఎపిస్టిల్ టు ది ఫిలిపియన్స్ ఫ్రమ్ ది రోమన్ ప్రెసర్. హ్యూమన్లీ స్పీకింగ్ ఎవరు అండ్ ద పీపుల్ దోస్ ఆర్ రిసైడింగ్ అవుట్ సైడ్ ద ప్రిజన్ దే విల్ కంఫర్ట్ ది ఇన్మేట్స్, ఓకే ఎవ్రీథింగ్ విల్ గుడ్ విల్ బికమ్ రైట్, సో బాధపడకు అని బయటోడు లోపల కంఫర్ట్ చేస్తాడు. కానీ ఇక్కడ ఏంటండి, పౌలు బీయింగ్ అన్ ఇన్మేట్ ఆఫ్ రోమన్ ప్రిజన్ ఈజ్ కంఫర్టింగ్ ద పీపుల్ దోస్ ఆర్ రిసైడింగ్ అవుట్ సైడ్ ద ప్రిజన్ అండ్ ఈస్ ఎంకరేజింగ్ దెమ్ రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. అండ్ అగైన్ ఐ సే రిజాయిస్. ఎలా చెప్పగలుగుతున్నాను ఈ సంతోషాన్ని గురించి, ఆనందాన్ని గురించి? మనం హ్యాపీనెస్, జాయ్ అనేకు రెండు మాటలు ఉంటాయి. హ్యాపీనెస్ ఇస్ సంథింగ్ లైక్ ఎ స్ట్రైట్ లైన్, ఇట్ హ్యాస్ ఎ బిగినింగ్, ఇట్ హ్యాస్ ఎన్ ఎండ్, అండ్ ద హ్యాపీనెస్ డిపెండ్స్ అపాన్ ది హ్యాపీనింగ్స్. ఇఫ్ ద హ్యాపీనింగ్స్ ఆర్ గుడ్ యూ విల్ బి హ్యాపీ, బట్ ద మూమెంట్ ద హ్యాపీనెస్ బికెమ్ బ్యాడ్ ద యూ వోంట్ బి హ్యాపీ, బికాస్ దట్ ఈస్ హ్యాపీనెస్. ఇట్ హ్యాస్ ఎ బిగినింగ్, ఇట్ హ్యాస్ ఎన్ ఎండ్, వేర్ ఎ జాయ్ ఇస్ లైక్ ఎ సర్కిల్. సర్కిల్ మీద బిగినింగ్ పాయింట్ ఏది, సర్కిల్ మీద ఎండ్ పాయింట్ ఏది మనకు తెలియదు. జాయ్ అనేది లోపల నుంచి వస్తుంది, హ్యాపీనెస్ అనేది బయట నుంచి వస్తుంది. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ బర్త్డే ఇవి చెప్పుకుంటూ ఉంటాం. కానీ జాయ్ అనేది యేసు ప్రభు నుంచి మన జీవితంలో లభించేది. మీ జీవితంలో ఈ సంతోషాన్ని, ఆనందాన్ని మీరు పొందుకుంటున్నారా? లోపల నుంచి వస్తూ ఉంటుంది, లోపల నుంచి వస్తూ ఉంటుంది. ఒక ఇన్మేట్గా మాట్లాడుతున్నాడు పౌలు, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్. ఫ్రమ్ వేర్ దిస్ జాయ్ ఈస్ కమింగ్? ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ విత్ఇన్. ఒక పాత సండే స్కూల్ పాట ఉంటుంది కదా, ఇట్స్ బబ్లింగ్, ఇట్స్ బబ్లింగ్, ఇట్స్ బబ్లింగ్ ఇన్ మై సోల్, ఐఎమ్ సింగింగ్, ఐఎమ్ ప్రైసింగ్ సిన్స్ జీసస్ మేడ్ మీ హోల్, ఫోక్స్ కెనాట్ అండర్స్టాండ్, హౌ కెన్ ఐ కీప్ ఇట్ క్వైట్, ఇట్స్ బబ్లింగ్, 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 బబ్లింగ్ డే అండ్ నైట్. హృదయంలో ఆనందం పొంగుచున్నది, ఏసన్న రక్షకుడై హృదయంలో వసించని, ఎవ్వారు ఎరుగని ఉల్లాసం హృదయంలో నిండెను, అది పొంగి 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 పొర్లుచున్నది. తమిళాయన ఉన్నారు చెన్నై నుంచి, ఎన్నుల్లం దేవున్ బాల్ పొంగి ఒలియుదే, ఏసన్నై రక్షతార్న నాడి పాడువే, ఎవ్వారు అరియారే ఎన్నుల్లం పొంగుదే, ఎన్నుల్లం పొంగి 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 ఒలియుదే. ఎక్కడి నుంచి వస్తుంది ఆనందం? లోపల నుంచి పొంగుకొస్తుంది ఆనందం. ప్రేమైన వాళ్ళరా, లోకంలో ఆనందం అంటే సమస్యలు లేకపోవడం, యేసులో ఆనందం అంటే యేసు ఉండడమే. 86వ సంవత్సరంలో తీర్మానించుకుని రక్షణ పొందాను. 88వ మార్చి 2వ తారీఖుని మా ఫాదర్ నన్ను పిలిచారు, ఎలా చదవ్వా, చదవను, ఏం చేస్తావురా, యేసు ప్రభు సేవ చేస్తానండి. మరి ఎలా బ్రతుకుతారా నువ్వు ఆ సంచేసి తిరిగి బోధ చేస్తూ ఉంటుంటే, మీరు పొద్దున్న సాయంత్రం వరకు పొలంలో పనిచేయించుకుంటున్నారు కదండి, సాయంత్రం జీతం ఇస్తారు కదా, అలాగే దేవుణ్ణి నేను పనిచేస్తుంటే దేవుణ్ణి అవసరాలు తీరుస్తాలే, మరి ఏంట్రా నువ్వు సంపాదించేది, అది దేవుని ఆత్మలండి, ఆయనకు అర్థం కావడం లేక, అదేనా నీ తీర్మానం, అదేనండి, అదే నీ తీర్మానం అయితే నా ఆస్తిలో చిల్లిగవ్వు నీకు ఇవ్వను. వీఆర్ నాట్ వెరీ రిచ్ బట్ వీఆర్ వెల్ ఆఫ్. ఇట్ టోల్డ్ మీ యూ హ్యావ్ వన్ బ్రదర్ అండ్ ఇఫ్ ఐ డివైడెడ్ మై పోర్షన్ అండ్ యూ విల్ గెట్ హాఫ్, బట్ ఇఫ్ యూ స్టిక్ టు దట్ డెసిషన్ యూఆర్ నాట్ గోయింగ్ టు గెట్ సింగిల్ పెన్నీ అవుట్ ఆఫ్ మై ప్రాపర్టీ యాజ్ యువర్ పోర్షన్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. దెన్ ఇట్ టోల్డ్ మై డాడ్, డాడ్ ఆల్ ది మనీ దట్ యూఆర్ గోయింగ్ టు ఆఫర్ మీ ఈజ్ నాట్ వర్త్ ఆఫ్ ఎ సింగిల్ సోల్ దట్ ఐఎమ్ గోయింగ్ టు విన్ ఫర్ జీసస్. Because the Bible says, what profit to a man if he gains the whole world and loses his own soul? Atman pogutu prayojanam ela bratutho bratagara annaru bratutana annanu priyamena varara 88 march 2 aa roju nunchi ee roju varaku 10 vayasulu gata 30 samvatsaralaga maayitu ippudu adagalek. ఆ రోజున తీర్మానం చేసుకున్న ప్రభువ, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నా అవసరాలు ఏముందు, ఏ వ్యక్తి ముందు నేను చెప్పను, నేను సేవ చేస్తాను, నా అవసరాలు తీర్చాలి. I have been to 22 countries so far. I have been to many American churches. But God is here. I never appealed for money so far. ఎక్కడ కూడా నేను డబ్బు గురించి మాట్లాడలేదు. I never appealed for money. నా అవసరాలు ఎవరికి చెప్పలే. దేవుణ్ణి అవసరాలు తీరుస్తూ ఉన్నాడు ప్రియమైన వాళ్ళ. నాకు ఏది అవసరమో టైమ్లీ అసిస్టెన్స్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన పని నేను చేస్తున్నప్పుడు అది ఆనందం. కానీ ఇది ఈ రోజున జరుగుతుంది. కానీ ఇనీషియల్గా గత 3 సంవత్సరాలు చాలా కష్టం. ఇనీషియల్గా నేను ఒక ఇవాంజలిస్ట్గా ఉండేవాడిని. 91లో చర్చ్ మినిస్ట్రీ స్టార్ట్ చేశాను. అప్పుడు మా పాస్టర్ ఎవరు, నువ్వు చర్చ్ పాస్టర్ అయితే ఒకడవి తిరగకూడదు, ఒంటరిగా ఉంటే తొంటరులు అవుతారని బైబుల్ చెప్తుంది అని చెప్పి ఒక పాస్టర్ గారు అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేశాడు. సాధారణంగా కమ్మాల్లో కట్నం ఎక్కువ ఉంటుంది. నేను మా మేనమామ కూతురుని చేసుకోవాలా, ఆమె చేసుకుంటే ఆయన నాకు ఆఫర్ చేసింది ఏంటంటే 50 ఎకరాలు మామిడి తోట, ఒక 5 లక్షలు కట్నం, ఒక ఇల్లు, ఒక కారు. అప్పట్లో అనమాట ఒక వడ్డీ వ్యాపారం చేసి బాగా సంపాదించి వెళ్ళండి. ఒక 120 ఎకరాలు మామిడి తోట హైవే ప్రక్కన ఉంటుంది, తాడేపల్లిగూడెం ప్రక్కన, ఎకరం 5-6 కోట్లు చేస్తుంది. నేను సేవకున్నాను అన్నది బట్టి ఆయన ఏదో హెసిటేట్ చేస్తుంటే అంత కంగారు పడక మామయ్య నేను సేవకురాలని చేసుకున్నానని చెప్పి పట్టించుకోలేదు.
ఒక పేద పాస్టర్ గారి అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను. తర్వాత పెళ్లి ఖర్చులు కని చెప్పి మా ఫాదర్ కొంత తీసుకున్నారంట. దేవుడు నాకు కలగజేసిన తర్వాత నేను చేసిన మొట్టమొదటి పని, ఏ కట్నం అయితే మా ఫాదర్ తీసుకున్నారో తీసుకెళ్ళి ఆ కట్నం డబ్బులు తిరిగి ఆయనకి ఇచ్చేసాను, మా మామగారికి ఇచ్చేసాను. నేను చేసిన మొదటి పని అది. ప్రియమైన వాళ్ళరా, దేవుడే నాకు సహాయం చేస్తాడు అన్నట్టు. పెళ్లికి ముందు ఒకటే మాట, ఇక్కడ ఎవరు అడిగారు, హ్యావ్ యూ డేటెడ్ యువర్ వైఫ్ అని. అమెరికా వాళ్ళకి సరదా కదా, నాకు అర్థం కాలేదు వాట్ ఈస్ డేటింగ్ అంటుంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఓహో దిస్ ఈజ్ డేటింగ్ అనుకుని చెప్పిన, ఎస్ ఐ హ్యావ్ డేటెడ్ మై వైఫ్ బిఫోర్ మై వెడ్డింగ్ ఓన్లీ వన్ టైమ్ ఫర్ 5 మినిట్స్. అదే కదా పెళ్లి చూపులు, ఆ మాటలే మాట్లాడతాం. ఒకటే మాట, నన్ను ఫైర్ ఆర్ ఫ్యామిన్ ఐ హ్యావ్ డిసైడ్ టు సర్వ్ ది లార్డ్, విల్ యూ బీ విత్ మీ అండ్ షీ సెడ్ ఎస్. If anything happens, I'm not going to let my family know about my problems, and you are not supposed to let your family know about your problems. Devudu provide chesthe undam lekapothe alage undam evvarni adigedi ledhu. She said yes, we got married. First week naaku baaga gnyapakam 8 rupayalu moppavala kaanuka, rendo varam 11 rupayalu paavala. Narsapuram palturu kante pedadi, patna kante chinnadi. Kontha mandi they will bring rice as a part of their offering in, you know, in India. So if my cook that rice for both of us, it is not good for the whole week. So I used to tell lie my wife, you know, I'm going to somewhere, so I'm going to take my supper there, don't cook for me, just cook for yourself, so that I may be sure that she can have at least a meal a day. నేను వారంలో 3 రోజులు పోస్తు ఉండేవాడిని, భక్తి కాదని, తినడానికి తిండి లేక. కానీ బట్ ఐ కెన్ సే ది వర్ ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఇన్ మై లైఫ్. చాలా సంతోషంగా ఉండేది. అలాగే సేవ చేసేవాళ్ళం. నాకు మొదటి బాబాయ్ పుట్టాడు. అబ్బాయి పుట్టిన తర్వాత బ్రెస్ట్ మిల్క్ లేకపోతే పాలు డబ్బా కొండడానికి డబ్బులు ఉండేవి కాదు. తర్వాత ఇప్పుడు పాట పాడిన జోయల్ నా రెండో కొడుకు, వాడు పుట్టిన తర్వాత మా ఇన్లాస్ మీరు ఎలా చూస్తారు వీని అని చెప్పి వాడిని తీసుకెళ్ళిపోయి అడాప్ట్ చేసుకుని వాళ్ళు ఇన్లాస్ పెంచారు. కొద్ది రోజులు మా వదిన గారు తీసుకెళ్ళి అక్కడ పెంచిందాన్ని. చాలా కష్టమైన పరిస్థితులు ప్రేమైన వాళ్ళరా, కానీ చెప్తున్నాను ప్రతి వ్యక్తి జీవితంలో ఒక టెస్ట్ పీరియడ్ ఉంటుంది. ఈ టెస్ట్ పీరియడ్లో యూ మే నాట్ గెట్ ఇన్స్టెంట్ ఆన్సర్స్. దేవుడు పరీక్ష చేస్తూ ఉంటాడు. మీకు జ్ఞాపకం ఉందా, ఎప్పుడైనా స్కూల్లో టీచరు లెసన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎనీ డౌట్స్ అంటాడు. ఇఫ్ ఎక్స్ప్రెస్ ఎనీ డౌట్ ఆయన మళ్ళీ ఆయన క్లారిఫై చేస్తాడు, ఎనీ మోర్ డౌట్స్ అంటాడు. అంటిల్ యూ గెట్ క్లారిఫికేషన్ యూ విల్ క్లియర్ యువర్ డౌట్. బట్ ద సేమ్ టీచర్ బీయింగ్ ఇన్ ఇన్విజిలేటర్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్ అక్కడ నడుస్తూ ఉంటాడు, పట్టించుకునే పట్టించుకోడు. మీకు అర్థం కాక సార్ సార్ అంటే షట్ అప్ గెట్ ఆన్ యువర్ పేపర్, అరే క్లాస్ రూమ్లో ఎనీ డౌట్స్ అన్నాడు, ఇక్కడ మాట్లాడే అంటే బికాస్ యూఆర్ టేకింగ్ ఎ టెస్ట్. బట్ రిమెంబర్ ఎవ్రీ టెస్ట్ టేక్ యూ టు అనదర్ లెవెల్, ఎవ్రీ టెస్ట్ ఎలివేట్ యూ టు ద నెక్స్ట్ పొజిషన్. దాని కొరకు దేవుడు మనకు పరీక్ష పెడుతున్నాడు. ఏదో ఒక రోజున ఇందులో నుంచి విజయం పొంది బయటకు వస్తాం ప్రియమైన వాళ్ళారా. ఒక రోజున ఆఫ్టర్ 3 ఇయర్స్ మై వైఫ్ రియలైజ్ దట్ ఐఎమ్ కన్స్టెంట్లీ టెలింగ్ లైస్, ఐఎమ్ నాట్ ఈటింగ్ ఎనీథింగ్. దెన్ వన్ డే ఐ కేమ్ హోమ్ అండ్ షీ టోల్డ్ హనీ వాట్ ఈస్ దేర్ ఇన్ ద కిచెన్, ఇట్ ఈస్ జస్ట్ ఫర్ యూ బికాస్ ఐ ఆల్రెడీ ఎయిట్ మై సప్పర్ విచ్ వాజ్ ఏ లై. సో ఐ థాట్ ఇట్స్ ట్రూ, సో ఐ వెంట్ టు ద కిచెన్ అండ్ ఐ ఆల్మోస్ట్ ఫినిష్డ్ ఎవ్రీథింగ్. నాకు మళ్ళీ కొంచెం శబ్దం వినిపించి నేను మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి చూస్తుంటే ఐ సా దట్ షీ ఈస్ గ్యాదరింగ్ ఆల్ ది రిమైనింగ్ పీసెస్ ఆఫ్ రైస్. జస్ట్ వన్ లంప్ అయింది, దాన్ని కూరదాకులు అట్లా అద్దుకుని తింటూ ఉంటుంటే. సో ఐమ్ సీయింగ్ దట్ సీన్ వితౌట్ మై నాలెడ్జ్ ద టీయర్స్ ర్యాన్ ఓవర్ మై చీక్. బట్ వీ డిడెంట్ బ్లేమ్డ్ గాడ్. ఎందుకు చెప్తాను తెలుసా, దట్ వాజ్ ది లాస్ట్ నైట్, దట్ వాజ్ ది లాస్ట్ నైట్ దట్ వీ సఫర్డ్ ఫర్ ఎనీథింగ్ ఫ్రమ్ దట్ డే అంటిల్ దిస్ మూమెంట్ వీ ల్యాక్ లిటరల్లీ నథింగ్. ప్రతిదీ కూడా దేవుడు మాకు సప్లై చేస్తూ మా అవసరాలు తీరుస్తూ ఉన్నాడు. ఏదో అన్నీ ఉన్నాయని కాదు, నా అవసరాలు మాత్రం దేవుడు తీరుస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ, ఈ రోజున ఇదే మాటలతో నేను మీ విడిచిపెడుతూ ఉన్నాను. ఆయన సంతోషంలో నిలిచి ఉండడానికి సిద్ధపడుతున్నారా? సో ద హ్యాపీనెస్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈజ్ ద అబ్సెన్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్, బట్ ద హ్యాపీనెస్ ఆఫ్ ఎ క్రిస్టియన్ ఇట్ ఈస్ నాట్ ద అబ్సెన్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఇట్ ఈస్ ద ప్రెసెన్స్ ఆఫ్ జీసస్. సమస్యలు లేనందువల్ల వచ్చిన కాదు సంతోషం, యేసు ఉన్నందువల్ల మనకు కలిగిన సంతోషం. ఈరోజు నీ సంతోషానికి మీరు సిద్ధపడుతూ ఉన్నారా? ఈరోజున ఈ ఒక్క మాటతో నేను ముగించాలని కోరుతున్నాను. ప్రియమైన వాళ్ళరా, ఆయన కోరుతున్నాడు మీరు ఫలాలు ఫలించాలి, ఫలించకపోతే నరకబడి అగ్నిలో వేయబడతారు. చిన్న ప్రార్థన చేసుకుందామా? దయచేసి ఉన్న చోట మీరున్న తలలో ఉంచుతారా? హల్లెలూయా, హల్లెలూయా. విల్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్స్, వాట్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ దట్ యుర్ బేరింగ్ ఫర్ ద కింగ్డమ్ సేక్, ఫర్ ద లార్డ్స్ సేక్. And he's saying, you have not chosen me, but I have chosen you, so that you may go and bear fruit and the fruit shall remain. Niliche phalalu manam phalistu unnama mana jeevithamlo parisilana cheskovalani nenu koruchunnanu, aalochana cheskovalani koruchunnanu. Priyamaina vallara, ముద్దుగా పెంచాడు ముద్దుగా ఉండకు, ముదమెంతో ఉంచాడు మోడుబారిపోకు,
ముండ్ల పొదలలో కృంగి మొత్తబడి పోకు, ముండ్ల పొదలలో కృంగి మొత్తబడి పోకు, పండ్లు కోయువాడు వచ్చి అగ్ని వేసిపోతాడు, కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. మహిమ గల్లా తండ్రి మంచి వ్యవసాయకుడు, మహితోటలో నర మొక్కలు నాటించాడు, తన పుత్రుని రక్త నీరు తడి కట్టి పెంచాడు, తన పరిశుద్ధాత్మనే కాపుగా ఉంచాడు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. ఒకే మాట అడుగుతాం ప్రభువా, ఫలించే క్రైస్తవునిగా నన్ను చేయి. ప్రియమైన తండ్రి, మరొకసారి మీకు స్తుతులు చెప్తూ ఉన్నాను. ఎవరైతే ఈ రాత్రి వారి జీవితంలో ఫలం కొరకు ఆశపడుతున్నారో, దైవ సంబంధమైన ప్రతి ఆశను తీర్చే దేవుడు ఫలభరితమైన బ్రతుకులుగా మా బ్రతుకులు చేయమని, నీ కొరకు ఫలించే వారిగా ఆశీర్వదించమని, సహవాసం అత్యధికంగా దీవించమని యేసుపేట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ధన్యవాదాలండి. ప్రత్యేకించి జాషువా గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.